హాయ్ హలో నమస్తే ఆదాబ్ సత్ శ్రీ అకాల్ శుభోదయం గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు ప్రభాస్ ఆంధ్రలగుండ చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇండియా ఫేవరెట్ ప్రోగ్రామ్ టాక్ షో విత్ యువర్ ఆర్జీ ఆదిత్య భరద్వాజ్ ఫ్రమ్ హైదరాబాద్ వన్స్ అగైన్ ఆర్జీ ఆదిత్య భరద్వాజ్ ఫ్రమ్ హైదరాబాద్ అయితే ఈరోజు వచ్చేసి ఆదివారము సమయము 11:30 భారత కాలమాన ప్రకారం ఉష్ణోగ్రత వచ్చేసి 32 డిగ్రీల సెంటీగ్రేడ్ నిన్నటి వరకు ఉష్ణోగ్రత పడిపోయి వచ్చింది అది కాకుండా నిన్నటి వరకు పొద్దున షో చేశాను కాబట్టి ఉష్ణోగ్రత 21-22 ఉందన్నమాట. ఈరోజు చాలా మంది పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ పుట్టినరోజు విషెస్, అదేవిధంగా పెళ్ళి రోజు జరుపుకుంటున్న వారికి పెళ్లి రోజు విషెస్ నా తరఫు నుంచి మన తెలుగు విన్నారు రేడియో తరఫు నుంచి. సో సుత్తి కొట్టకుండా డైరెక్ట్ సీన్ లోకి ఎంటర్ అయిపోదాం, ఎందుకంటే ఈ రోజు మాట్లాడుకునే అంశం అనేది చాలా ఇంపార్టెంట్. నా స్టైల్ ప్రకారంగా ఒక శ్లోకంతో మొదలు పెట్టేస్తాను. మరి అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానం అనే అంధపు పొరను ప్రాలదోరి జ్ఞానమనే కాగడా కర్రతో అజ్ఞానము యొక్క చీకటితో మూసుకుపోయిన నా కళ్ళను తెరిచిన నా గురువుగారికి నా గౌరవప్రదమైన నమస్కారాలను అర్పిస్తాను. గురువుగారు ఏం చేస్తారంటే, నా కళ్ళు అజ్ఞానంతో మూసుకుపోయబడ్డాయి కాబట్టి అంజనం పెడతారండి కళ్ళలో కాటుక. ఈ కాటుక పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఒక్క నిమిషం వరకు మండొచ్చు, కానీ ఈ కాటుక పెట్టడం వల్ల మనకు కళ్ళు అనేవి చాలా స్పష్టంగా కనపడతాయి. అన్ని పొరలు మసక ప్రతి ఒక్కటి కళ్ళ నుంచి తొలగిపోతుంది. మనకు నిజ జీవితము, నిజస్వరూపము అనేది చాలా చక్కగా కనపడుతుంది. కావున ఇలాంటి గురువుకి నేను సదా కృతజ్ఞుడై ఉంటాను, నా నమస్కారాలు తెలుపుతూ ఉంటాను. సో ఈరోజు గురువు గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మనతో పాటు చర్చా కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త, ఆధ్యాత్మికవేత్త, మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ శ్రీభాష్యం శ్రవణ్ కుమార్ గారు ఉన్నారన్నమాట. శ్రీభాష్యం శ్రవణ్ కుమార్ గారు ఈజ్ అ డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యూ ఎరా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. అదేవిధంగా మోటివేషనల్ స్పీకర్ అట్ రామకృష్ణ మఠ్. చాలా చర్చ కార్యక్రమాల్లో విద్యాపరంగా కానివ్వండి, అదేవిధంగా ఆధ్యాత్మిక పరంగా కానివ్వండి, చాలా ఛానల్స్ లో కూడా మన శ్రీభాష్యం శ్రవణ్ కుమార్ గారు వచ్చారు. ఈ రోజు వచ్చే అంశం ఏంటంటే, మన 10th విద్యార్థులు, తెలంగాణ విద్యార్థులతో పరీక్ష రాయబోతున్నారో వారికి మోటివేషన్ ఇస్తూ, పేరెంట్స్ కి ధైర్యాన్ని ఇస్తూ, అదేవిధంగా పోస్ట్ కరోనాలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఇంకా భారతదేశం మొత్తం వ్యాప్తంగా ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉంటుంది అని తెలపడానికి మనతో పాటు ఈరోజు శ్రీభాష్యం శ్రవణ్ కుమార్ గారు వచ్చారు. సో ముందుగా శ్రీభాష్యం శ్రవణ్ కుమార్ గారిని వెల్కమ్ చెప్పేస్తాను. నమస్కారం సార్. నమస్కారం ఆదిత్య సార్. సో ఆల్రెడీ తెలిసిపోయింది మనకు, ఎగ్జామ్స్ అనేవి నిన్నటి వరకు సందిగ్ధావస్థలో ఉన్నాం మనం, ఎగ్జామ్స్ అవుతాయా అవ్వవా అని. ఈరోజు గవర్నమెంట్ వచ్చేసి 10th పరీక్షలు మోస్ట్లీ మొత్తానికి ఎత్తివేసి గ్రేడింగ్ సిస్టమ్ పంజాబ్ లో ఎవరైతే ఎలా అయితే అవలంబించారో అదే విధంగా అవలంబిస్తామని కూడా అంటున్నారు. అది కాకుండా పోస్ట్ కరోనా సిచ్యువేషన్ ఎలా ఉంటుంది దాని మీద చర్చ చేసే ముందు మన శ్రోతలకు, మన ఆత్మీయులకు ఒక విన్నపం ఏంటంటే, మీరు నాతో మాట్లాడాలనుకున్నా లేకపోతే మన సార్ తో మాట్లాడాలనుకున్నా, మీరు కాల్ చేయవలసిన నెంబర్లు వచ్చేసి ఇండియా వారైతే 9705222005, యుఎస్ఏ వారైతే 9197012005, యూకే వారైతే 11533882005, ఇతర దేశాల వారు స్కైప్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ద్వారా కనెక్ట్ కావచ్చు. అదేవిధంగా ఈమెయిల్ ఐడి వచ్చేసి teluguNRIradio@gmail.com. మనకు FB పేజ్ కూడా ఉంది, దాంట్లో మీరు కనెక్ట్ కావచ్చు. ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఇంటర్వ్యూస్ అనేవి మళ్ళీ చూడొచ్చు, లైక్ కమెంట్ అండ్ షేర్ కూడా చేయొచ్చు అన్నమాట. సో శ్రవణ్ కుమార్ గారు చెప్పండి సార్. సార్ ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పండి. సో వాట్ ఈస్ ఇట్, వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్? ఇప్పుడు న్యూ ఎరా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అని మాకు తెలుసు అంతవరకే. సో వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్? నేను యాక్చువల్ గా మొదట తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రేక్షకుల శ్రోతలందరికీ కూడా శుభాకాంక్షలు, నమస్కారాలు, చిన్నవాళ్ళకి ఆశీర్వచనాలు చెప్తున్నాను. నా పేరు డాక్టర్ శ్రీభాష్యం శ్రవణ్ కుమార్. నేను ఇక్కడ జనగాం డిస్ట్రిక్ట్ కిలా షాపూర్ నా నేటివ్ ప్లేస్. నేను వేదాంత వర్ధిని సంస్కృత కళాశాలలో డిగ్రీ తర్వాత
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో పీజీ, తర్వాత పిహెచ్డి కూడా మహాభారతం పైన అనుశాసన పర్వంలో ధర్మం అనే దానిపైన చేశాను. ప్రస్తుతం నేను న్యూ ఎరా జూనియర్ కాలేజ్ నారాయణగూడ చిక్కడపల్లి హైదరాబాద్లో ఉన్నటువంటి కళాశాలలో దానికి డైరెక్టర్గా ప్రిన్సిపల్గా కూడా చేస్తున్నాను. నాకు ఒక గోశాల కూడా ఉంది, అదొక నా హాబీగా అనుకోండి. ఒక 8 సంవత్సరాల నుంచి కొన్ని స్లాటర్ హౌసెస్కి వెళ్ళేటువంటి ఆవుల్ని తీసుకొచ్చి వాటిని రక్షించడం అనేదే ఉద్దేశంగా పెట్టుకొని, మన జీవితంలో కొన్ని ఆవులనైనా రక్షించాలి, ఒక 100 ఆవులన్నా నేను రక్షించాలి అనే సంకల్పంతో మొదలుపెట్టాను. ఇప్పుడు అవి 5 కాస్త 30 ఆవులైనాయి. అది నా ఒక ప్రవృత్తిగా నేను చేసుకున్నాను. నెలకు ఒక 2 సార్లు వెళ్ళేసి వస్తుంటాను. ఇక్కడ హైదరాబాద్లో చాలా స్కూల్స్, కాలేజెస్, టీచర్స్ మోటివేషన్, పేరెంట్స్ కౌన్సిలింగ్స్ అండ్ స్టూడెంట్స్ మోటివేషన్ క్లాసెస్ కూడా తీసుకుంటాను. మామూలుగా నేను కళాశాలలో ఇప్పుడు సంస్కృత లెక్చరర్ గా కూడా చేస్తున్నాను. ఇది చాలా అద్భుతమే. చెప్పాలంటే దైవ కార్యం చేస్తున్నట్టే, ఒక పక్కన సంస్కృతాన్ని ఆదరిస్తూ సంస్కృతంలో పిహెచ్డి చేస్తూ అదేవిధంగా గోమాతలను కూడా రక్షిస్తున్నారన్నమాట. సో ఇలా చేయడం అనేది చాలా అరుదు. సో మీరు ఒక దైవ కార్యాన్ని పూనుకున్నారు, చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ ఆదిత్య. సార్ మరి మరి కాలేజ్ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది, ఎలా మొదలైంది? న్యూ ఎరా కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఏం ఏం కోర్సెస్ ఆఫర్ చేస్తుంటారు మీ కాలేజ్ లో మీరు? ఇది 2006 నుంచి న్యూ ఎరా పేరుతోటి, అంతకుముందు 2001 నుంచి 2005 వరకు న్యూ జనరేషన్ అనే కాలేజ్ తోటి నడిచింది. 2006 నుంచి న్యూ ఎరాలో ఉన్నాను. న్యూ జనరేషన్ లో కూడా ప్రిన్సిపల్ గా ఉన్నాను, ఇప్పుడు న్యూ ఎరాలో కూడా ప్రిన్సిపల్ గా. 2015 నుంచి నేను దాని డైరెక్టర్ గా ఉన్నాను. మనకి అంటే ఇక్కడ కార్పొరేట్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత ఏమైందంటే, ఎడ్యుకేషన్ ఒక వ్యాపారంగా మారిన సమయంలో మనము ఒక నాణ్యమైనటువంటి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం విద్యార్థులకు అందించాలి, విలువలతో కూడినటువంటి ఎడ్యుకేషన్. మీకు తెలుసు, చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్నయ చదువు నిరర్థకము అని. ఇప్పుడు ఓన్లీ మనం డబ్బు సంపాదించేటువంటి మిషన్స్ ని తయారు చేయడం కాదు విద్య ఉద్దేశము. చదువుకున్నటువంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి, దేశానికి కూడా పనికొచ్చే వాళ్ళుగా ఉండాలి, సమాజంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా మారకుండా ఉండాలి, వాళ్ళ కంట్రిబ్యూషన్ కూడా ఈ దేశానికి ఉండాలి. పరివర్తిని సంసారే మృత కోవాన జాయతే సజాతో ఏన జాతేన యాతి వంశః సమున్నతి. ప్రతి పుట్టినవాడు చస్తాడు, పునరపి జననం పునరపి మరణం శంకరాచార్యుడు చెప్పినట్టు. కానీ నువ్వు ఈ మధ్య కాలంలో పుట్టుకకు చావుకు మధ్యలో నువ్వు ఈ దేశానికి ఏం అందించావు, నీ వంశానికి ఏం పేరు తీసుకొచ్చావు, ఏం మంచి పని చేసావు? ఎందుకంటే దుర్లభం మానుషీ జన్మ, మనకి వేరే ప్రాణులు వేరు, మనుష్య జన్మ వేరు. కాబట్టి అలాంటి పౌరులను తయారు చేయాలి. వృద్ధాశ్రమాలు ఈ దేశంలో ఉండకుండా ఉండాలి, అనాథాశ్రమాలు ఉండకుండా ఉండాలి. అలాంటి భావనను మనము విద్యార్థుల యందు చిన్నప్పుడే గనక ఇంకల్కేట్ చేయగలిగితే మంచి పౌరులుగా తయారవుతారు. అది ముఖ్య ఉద్దేశం. మేము కాలేజీ పెట్టడానికి కూడా దీనికి ఒక వ్యాపారంగా కాకుండా విలువలతో కూడినటువంటి విద్య నేర్పించాలనేదే న్యూ ఎరా మోటో. ఇది చాలా చక్కగా అర్థమవుతుంది మాటల్లో. మానవతా విలువలు అనేవి మీలో చాలా క్లియర్ గా ఉన్నాయంటే తప్పకుండా మీ విద్యార్థుల్లో కూడా అదే మీరు పెంపొందిస్తారని మేము ఆశిస్తున్నాము. ప్లస్ చాలా ప్రొడక్ట్స్ కూడా ఉన్నారు, ప్రొడక్ట్స్ ఆఫ్ న్యూ ఎరా, మాకు తెలిసిన వాళ్ళు హౌ ది బిహేవ్ అండ్ వాట్ దే ఆర్ టుడే అని. అది కాకుండా నాకు తెలిసిన పేరు మోసిన సింగర్ కూడా ఉన్నారు మీ కాలేజ్ లో చదువుకున్న వాళ్ళు. సో ఇది ఒక రకంగా శరత్ సంతోష్ అండి. సో ఒక రకంగా కొంత పుట్టుకతో వచ్చిందంటే ఇంకొంచెము మనం చదువుకునే కాలేజ్ నుంచి కానివ్వండి, స్కూల్ నుంచి కానివ్వండి, పర్వరిష అంటారు. సో దీని ద్వారా వస్తుంది అన్నమాట. సో ఇది న్యూ ఎరా కాలేజ్ అనేది చక్కటి ఉదాహరణ అని మీ మాటల్లో అర్థమైపోయింది. సార్ మీ కాలేజ్ ఒక ట్యాగ్ లైన్ ఉంది, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని, దాని మీద చిన్న వివరణ ఇస్తారా? అంటే విద్య అనేది మనకి పుట్టుకతో వచ్చేటువంటిది, ప్రతిభ అంటాం మనం, అది బైబర్త్ అంటే మన పూర్వజన్మ సుకృతం వల్ల రావచ్చు. కానీ ఆ ఉన్నటువంటి ప్రతిభని మనం పెంపొందించుకోవాలంటే దానికి తగిన అభ్యాసము, అభ్యాసం చేయాలంటే ముందుగా శ్రద్ధ ఉండాలి. శ్రీకృష్ణుడి వాక్యం, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి మాట. అంటే జ్ఞానానికి కావలసింది డబ్బు,
లేకపోతే అధికారము కాదు శ్రద్ధ. అవును విద్యార్థికి గనక శ్రద్ధ లేకపోతే మనం ఎంత గురువు ఎంతటి సమర్థుడైనా కూడా అది ఎలా ఉంటుందంటే మనం నల్ల కింద బిందె బోర్లించి పెట్టి దాని పైన నీళ్లు పోసినట్టుగా ఉంటుంది. అంటే ఒక సంవత్సరం మొత్తం మనం ఆ బిందె పైన నీళ్లు పోసిన దాంట్లో ఒక్కొక్క చుక్క కూడా పడు. వెన్ ఇట్ ఈస్ ఇన్ అప్సైడ్ డౌన్ పొజిషన్ వీ కెనాట్ పోర్ వాటర్ ఇన్ దట్ పొజిషన్. అలాగే పిల్లవాడు కూడా శ్రద్ధగా గనక తను నేను నేర్చుకోవాలి అనేటువంటి శ్రద్ధ ఉన్నప్పుడే చెప్పిన ప్రతి మాట కూడా విద్యార్థి గమనిస్తాడు. అందుకోసం జ్ఞానం వేరు, మామూలుగా తెలివి, మన నాలెడ్జ్ విజ్డమ్ అంటాం ఇంగ్లీష్ లో. నాలెడ్జ్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ గ్యాదరింగ్ సమ్ ఇన్ఫర్మేషన్. కలెక్షన్ ఆఫ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ విజ్డమ్. విజ్డమ్ అంటే నువ్వు నేర్చుకున్న దాన్ని కూడా మళ్ళీ నీ ప్రవర్తనలో ఆచరణలో చూయించినప్పుడే దాన్ని జ్ఞానం అంటాం. ఆ జ్ఞానం కావడానికి రావడానికి ముఖ్యమైనది శ్రద్ధ అనేది ఒక టూల్. అందుకోసం మేము శ్రద్ధ ఉన్న పిల్లలకి, ఎందుకంటే ఇక్కడ ఆచార్యుడు సమర్థుడు, పిల్లవాడు సమర్థుడే అనుకోండి, కానీ శ్రద్ధ లేదనుకోండి పిల్లవాడికి, సమర్థత ఉన్నా కూడా అది ఎందుకో పనికి రాకుండా పోతుంది. అందుకోసం మనం పాఠం అందరికీ చెప్తాం, భవభూతి చెప్పినట్టుగా వితరతి గురు ప్రాజ్ఞే తథా జడౌ అని. అంటే ఒక కళాశాలలో ఒక తరగతి గదిలో ఆచార్యుడు అందరికి సమానంగానే పాఠం చెప్తాడు. కొంతమంది పిల్లలు గ్రహిస్తారు, కొంతమంది పిల్లలు గ్రహించారు. అది ఎలా అంటే భవభూతి చెప్తాడు సూర్యకిరణాలు అంతటా పడతాయి, కానీ డైమండ్ పైన రత్నం పైన పడ్డప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది. అదే మట్టి పైన కూడా పడతాయి అదే కిరణాలు, మట్టి నుంచి ఎలాంటి రిఫ్లెక్షన్ ఉండదు. అంటే రిసీవర్ షుడ్ బి ఈక్వల్లీ గుడ్. అంటే టీచర్ చెప్పినంత మాత్రానే కాదు, అర్థం చేసుకునేటువంటి విద్యార్థికి కనుక శ్రద్ధ లేకపోతే అది మనం ఇంతకు ముందు చెప్పినట్టుగా బిందె బోర్లించి పైన నీళ్ళు పోసినట్టుగా. అందుకోసం మేము శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, అంటే జ్ఞానం రావడానికి ఇద్దరు రెండు చేతులు, అంటే ఆచార్యుడు శిష్యుడు రెండు ఇద్దరు కలిసినప్పుడే ఆ జ్ఞానం వస్తుంది. తప్ప ఒకవేళ విద్యార్థికి శ్రద్ధ లేకపోతే ఆచార్యుడు ఎంత గొప్పవాడైనా కూడా మనం ఏం చేయలేము అనే ఉద్దేశంతో ఆ ట్యాగ్ లైన్ పెట్టడం జరిగింది. ఎస్, సో చాలా చక్కగా చెప్పారు, మీ వివరించారు మీ ట్యాగ్ లైన్ గురించి, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని. సరే ఇప్పుడు మనము చర్చలోకి వచ్చేద్దాము. 10వ తరగతి పరీక్షలు అనేవి వాయిదా పడ్డాయి, ఇప్పుడు అవుతాయో లేవుతాయో తెలియదు అన్నమాట, నిన్నటి వరకు సందిగ్ధావస్థలో ఉండే, మరి ఇలా అవ్వడం వల్ల విద్యార్థులు ఏమైనా నష్టపోతారా? ఒకటి, ఇక్కడ విద్యార్థులు నష్టపోవడము లాభం అనేది ఎందుకు ఉండదు, కావలిస్తే కొద్ది. ఎందుకంటే 10వ తరగతి పిల్లవాడు జీవితంలో మొదటిసారిగా రాసేటువంటి బోర్డ్ ఎగ్జామ్. ఇక్కడ 1వ తరగతి నుంచి రాసినది స్కూల్ లెవెల్లో ఉంటుంది, కానీ ఇది మీరు సొసైటీలో చూడొచ్చు, ఎస్ట్రీస్ మన తెలుగు రాష్ట్రాల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఉండే ఫోకస్ డిగ్రీకి, ఇంజనీరింగ్ కి, పీజీకి ఎక్కడా ఉండదు. మీరు గమనించండి, చదువు రాని వాళ్ళు కూడా పక్కింటి వాడు ఎవరైనా ఉంటే 10th క్లాస్ రిజల్ట్ ఏమైంది అని అడుగుతారు, ఇంటర్మీడియట్ ఏమైంది అని అడుగుతారు. ఇంజనీరింగ్ డిగ్రీ విద్యార్థులు ఎప్పుడు పరీక్ష రాస్తారో, ఎప్పుడు ఫలితాలు వస్తాయో, ఏమైందో పక్కింటి వాళ్ళకి కాదు కదా, ఇంట్లో తల్లిదండ్రులకు కూడా పిల్లలు చెప్పకపోతే తెలియదు. అంటే ఈ 10th కి ప్రచారం ఎక్కువ, ఫోకస్ ఎక్కువ. అయితే పిల్లవాడికి కూడా పక్కనున్న తల్లిదండ్రులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, కొంత ప్రెషర్ బిల్డప్ చేస్తారు, నువ్వు 10th క్లాస్, నువ్వు 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్. దీంట్లో ఈ ఫోకస్ లో ఏమవుతుందంటే ఇదేదో నేను తప్పకుండా అందరూ నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు అనేటువంటి ఒక టెన్షన్ పిల్లడికి ఉంటుంది. ఆ ఇదిలో చదువుతారు, మొదటిసారి రాస్తున్నాడు కాబట్టి ఆ కొంచెం ఆ స్ట్రెస్ ఫీల్ అవుతారు. సో పోస్ట్ పోన్ అవడం అనేది, ఇప్పుడు ఇది ఏంటంటే ప్రపంచం అంతా కూడా ఒక విచిత్రమైన పరిస్థితిని మనం ఎదురు చూస్తున్నాం. ఇక్కడ ఎప్పుడూ కూడా ఇటు పెద్దవాళ్ళకి కానీ పిల్లలకి కానీ ఇలాంటి పరిస్థితి ఇదివరకు ఎప్పుడూ కూడా ఫేస్ చేయలేదు. సైంటిస్ట్లకి, డాక్టర్లకి, అడ్మినిస్ట్రేటర్లకి, ఎవరికి కూడా ఏదో వాళ్ళకు తోచింది చెప్తున్నట్టుగా ఉంది, కానీ తెలిసి చెప్పినట్టుగా లేదు. అన్ప్రిడిక్టబుల్ సిచ్యువేషన్. అందుకోసం దీన్ని మనం ఒక కొత్తగా చూసుకోవాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా ఇక్కడ పిల్లల్ని ఎలాంటి ఇది లేకుండా, ఏం కాదు నాన్న నువ్వు పర్వాలేదు అయితే ఎగ్జామ్ రాదు, కానీ లేకపోయితే ఉంటే పర్వాలేదు, గవర్నమెంట్ ఎలా డిసిషన్ తీసుకుంటే అలా. ఇంకొకటి, ఇప్పుడు మీరన్న చక్కగా చెప్పారు ఇంతకు ముందు, వాయిదా పడడం కాదు దాదాపు జరగకపోవచ్చేమో అని. నిజంగా కూడా ఇప్పుడు పరిస్థితుల్లో పేపర్స్ మార్వాలన్నా, క్వశ్చన్ పేపర్స్ ఎగ్జామ్స్ తగ్గియాలనుకోండి, ఇప్పుడు ఇంకా 8 పేపర్లు ఉన్నాయి వాళ్ళు రాయాల్సినవి, వాటిని 4 గనుక చేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ క్వశ్చన్ పేపర్ ప్రింటింగ్, మళ్ళీ పోలీస్ స్టేషన్ లో డిపాజిట్, మళ్ళీ కొత్త ఇవన్నీ కూడా మారాల్సి వస్తుంది. కాకుండా ఆల్రెడీ ప్రీ ఫైనల్ బేస్ చేసుకొని ఇవ్వడం కూడా మంచి పద్ధతి కూడా. నిజంగా చెప్పాలంటే ఒక టీచర్ మార్క్స్ ఇచ్చేటప్పుడు సంవత్సరం అంతా కూడా అసెస్ చేసిన టీచర్ ఇస్తాడు ఆ పిల్లలకి మార్క్స్.
అందుకోసం అది నిజంగా కూడా జెన్యున్ రిజల్ట్ గా కూడా నమ్మొచ్చు. ఇప్పుడు మార్చ్ లో ఫిబ్రవరి వరకు అంటే మార్చ్ 19th 18th స్టార్ట్ అవుతే మార్చ్ 15th 14th వరకు దాదాపు పిల్లల్ని స్కూల్లో పిలిపిస్తారు. అవునండి, ఆ 15 రోజులలో పేడు గొప్పగా ఇంకా. అందుకోసము వాళ్ళు 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామ్ రాయనందు వల్ల నష్టం ఏమి ఉండదు. ఎందుకంటే 10th పైన ఇచ్చేది ఒక మనకి త్రిబులైటీ బాసరా లాంటి వాటిల్లో మాత్రమే 10th క్లాస్ పర్సంటేజ్ తోటి యాజ్ ఇట్ ఈస్ గా సీట్ ఇస్తారు. అవును, తప్ప మిగతా అంతటా కూడా ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చేస్తే 10th క్లాస్ మార్క్స్ సంబంధం లేకుండా అడ్మిషన్ ఇస్తారు. ఇప్పుడు మెడికల్ ఎగ్జామ్ రాయాలంటే నీట్ అనే ఒక ఎగ్జామ్ సపరేట్ గా రాయాలి, మన స్టేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎంసెట్ రాయాలి, అదే ఐఐటిస్ కి ఏవైతే అడ్వాన్స్ రాస్తారు, ఎన్ఐటీలకు మెయిన్ సపరేట్. పిల్లలు ఎలాంటి టెన్షన్ లేకుండా ఈ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయినా రేపు వాళ్ళు ఇంటర్మీడియట్ స్థాయికి వెళ్ళేసేసి చక్కగా చదువుకోవచ్చు. అందుకోసం నేను విద్యార్థులందరికీ చెప్పేది ఏంటంటే ఎలాంటి ఒత్తిడికి గురి కాకూడదు అని మాత్రం నేను చెప్తున్నా. హలో, విద్యార్థులు చెప్తున్నారు సార్, మరి తల్లిదండ్రులకు ఏమని చెప్పబోతున్నారు మీరు? ఎందుకంటే తల్లిదండ్రులు బాగా ఒత్తిడి ఉంది. అది కాకుండా లాస్ట్ టైం మన ఆర్జే మామా మహేష్ గారు మస్తీపురం రమేష్ గారితో మాట్లాడారు, అడిషనల్ డీజీపీ గారితో మాట్లాడినట్టయితే అన్నారు వారు డీజీపీ గారు, ఏం లేదండి కేవలం తల్లిదండ్రులకే తలనొప్పి కానీ పిల్లలు అంతా హాయిగా ఉన్నారు, సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉన్నారు, ఎందుకు ఇంత తల్లిదండ్రులకు తలనొప్పి అనుకుంటా కూడా కమెంట్ చేశారు. సో మీరేం చెప్పదలుచుకున్నారు తల్లిదండ్రులకి? ఒక్కటండి, 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి నేర్చుకోవాలనేది ఏం లేదు. అందులో ఇతనికి ఎంత నేర్చుకున్నాడో ఒక చెప్పడానికి ఎగ్జామ్ రాస్తాం, కానీ ఎగ్జామ్ రాయడం ద్వారా నేర్చుకునేది అంటూ ఏముండదు. అందుకోసం పిల్లలకి ఎగ్జామ్ రాయనందు వల్ల నష్టం లేదు. ఆల్రెడీ సంవత్సరం అంతా చదివి ఆచార్యుల ముందర టీచర్ల ముందర వాళ్ళు ఎగ్జామ్స్ రాశారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని రిజల్ట్ ఇస్తే అది నిజంగా కూడా జెన్యున్ రిజల్ట్ అనే మనం నమ్మాలి. ఇంకా కొంత మనం ఆఫ్ ద రికార్డ్ చెప్పాలంటే కొన్ని సెంటర్స్ లో కాపీయింగ్ 10th లో బాగా జరుగుతుంది అని. అసలు ఇంటర్నల్ స్కూల్ పెట్టిన ఎగ్జామ్స్ లో కాపీయింగ్ జరిగే ఛాన్స్ ఉండదు కాబట్టి వాళ్ళ ప్రీ ఫైనల్ రిజల్ట్ ని ఇవ్వడంలో తప్పులేదు. ఇంకొకటి పేరెంట్స్ విషయానికి వస్తే పిల్లల్ని ఎప్పుడు కూడా చదివేదేదో చదువుకున్నారు, 10th క్లాస్ రాయనందువల్ల నేర్చుకునిండడం అనేది మిస్ అవ్వడం అనేది ఏం లేదు ఇందులో. కావలిస్తే 4 రోజులు ఎగ్జామ్ సెంటర్ కు పోవడము రాయడము ఈ ఎక్సర్సైజ్ తప్పుతుంది. అందుకోసం పేరెంట్స్ కూడా వచ్చిన నష్టం ఏం లేదు. కావలిస్తే పేరెంట్స్ నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా పిల్లల్ని అనవసరంగా ప్రెషర్ బిల్డప్ చేయకూడదు. ఎందుకంటే ఈ పరిస్థితికి కారణం పిల్లలు కాదు, ఎవరు కాదు. నిజంగా చెప్పాలంటే దీనికి ప్రభుత్వాలు కారణం కాదు, తల్లిదండ్రులు కాదు, పాఠశాల యాజమాన్యాలు కాదు. ఇది ఒక ఒక భగవత్ ఏమంటారు ఒక లీల లాగా అనుకోవాల్సిన పరిస్థితే ఉంది తప్ప మనం ఇందులో ఎవరిని కూడా నిందించాల్సినటువంటి పని లేదు. తల్లిదండ్రులు ముఖ్యంగా ధైర్యం ఇవ్వాలి. తల్లిదండ్రులు చేయాల్సింది ఏంటంటే ఏం కాదు నాన్న, మేము ఉన్నాం, నువ్వు తర్వాత ఇంటర్మీడియట్ చక్కగా వెళ్ళొచ్చు, నువ్వు బాగా చేయగలుగుతావు, ఎగ్జామ్ రాయనందువల్ల నష్టం లేదు. ఎందుకంటే చిన్నపిల్లలు ప్రతిదాన్ని కూడా నానేమనుకుంటాడో అమ్మేమనుకుంటాడో మా టీచర్స్ ఏమనుకుంటాడో ఇలాంటి సెన్సిటివిటీ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది మనం చూస్తుంటాం ఇది తట్టుకోలేక ఆత్మహత్యలు ఇవాళ మనం చూస్తున్నాం. నిజంగా చెప్పాలంటే విద్య ఎందుకు మనకి అంటే ఎలా బతకాలో ఎలా బతకకూడదో చెప్పటానికి మనం విద్య అవసరం. కానీ చదువుకునేటువంటి పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే నాకు చాలా బాధగా ఉంటుంది. ఒక్కొక్కసారి నిజంగా కొద్ది కోపము జాలి కూడా వేస్తుంది. ఎందుకంటే మనం ఇంతమంది టీచర్స్ పేరెంట్స్ రోల్ ఏంటి, మనం వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాం అంటే ఏదైనా ఒక ఒక పని చేసినప్పుడు అందులో గనక సక్సెస్ మనకి విజయం లేక ఫెయిల్యూర్ అపజయం ఉంటే సావడం అనేది సొల్యూషన్ అని ఎక్కడ చెప్పినాయి మన శాస్త్రాలు? ఎక్కడ కూడా మనకి కాన్ఫిడెన్స్ ఇస్తాయి తప్ప మనం రామాయణం తీసుకున్నా భారతం తీసుకున్నా ఎలాంటి సాహిత్యం మనం తీసుకున్నా కూడా మనం ఉద్ధరేది ఆత్మానాత్మానం ఆత్మానం అవసాదయేత్ అని కృష్ణుడు చెప్పినట్టు ఎప్పుడు కూడా వి హ్యావ్ టు మోటివేట్ అవర్ సెల్ఫ్స్. ఇఫ్ సమ్వన్ ఈజ్ నాట్ మోటివేటింగ్ అస్, వి హ్యావ్ టు మోటివేట్ అవర్ సెల్ఫ్స్. అంతేగాని మనం మనల్ని మనం తక్కువగా చేసుకొని ఫీల్ అవడం వల్ల స్ట్రెస్ గురి కావడం వల్ల నష్టం తప్ప లాభం ఉండదు. కాబట్టి తల్లిదండ్రులు ఈ టైంలో స్నేహితుల్లాగా వాళ్ళతో ఉండి వాళ్ళకి ఎప్పుడు కూడా వెన్ను తట్టి నేనున్నాను నాన్న పర్వాలేదు, నువ్వు చక్కగా ఇంటర్మీడియట్ చేసుకోవచ్చు, స్కూల్లో నువ్వు బాగా చేసావు, నీకు మంచి రిజల్టే వస్తుంది, 10 వచ్చినా 9.8 వచ్చినా 9 వచ్చినా దాంట్లో ఎలాంటి నష్టం లేదండి పిల్లలకి. దీని మీదనే మీకు రేపు ఇంజనీరింగ్ అడ్మిషన్లు లాంటి ఇవ్వరు కాబట్టి సపరేట్ పరీక్ష ఉంటుంది. తెలివి ఉన్నటువంటి పిల్లవాడు కంపల్సరీగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా బాగా చేయగలుగుతాడు. వాళ్ళకి ఆ ధైర్యాన్ని ఇవ్వాలి. కాలిస్తే తల్లిదండ్రులు ఇప్పుడు నేను ఒక చిన్న మాట, ఎందుకంటే వీళ్ళకి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయినప్పుడు మళ్ళీ కాలేజీలోకి ఇంకా మనకు టైం పడుతుంది, ఈ రోజు రేపు
ముఖ్యమంత్రి గారి అవును సార్ నిర్ణయం తర్వాత ఎలా వస్తుందని కాలిస్తే పిల్లలకి ఈ సమయంలో ఇప్పుడు కరోనా తోటి పేరెంట్స్ పిల్లలు దాదాపు అందరూ కూడా ఇంట్లో ఉండేటువంటి ఒక అవకాశం అంటే అనుకోని అవకాశం ఇది మనం కోరుకున్న అవకాశం కాదు అనుకోని అవకాశం వచ్చింది ఇలాంటప్పుడు ఏంటంటే పిల్లలకి కొన్ని స్కిల్స్ మనం అంటే పుస్తకాలు కొన్ని జీవిత చరిత్రలు ఒక అబ్దుల్ కలాం చరిత్రను ఒక వివేకానందుడి చరిత్రను ఒక శంకరాచార్యుడి చరిత్రను ఒక ఐన్స్టీన్ లేకపోతే ఒక గొప్ప వాళ్ళు ప్రతి సాహిత్యంలో కొంతమంది ఉండొచ్చు సైన్స్ లో ఉండొచ్చు అడ్మినిస్ట్రేషన్ లో ఉండొచ్చు పాలిటిక్స్ లో ఉండొచ్చు వాళ్ళ జీవిత చరిత్రలను చదివిస్తే ఒక అడ్వాంటేజ్ వొకాబులరీ పెరుగుతుంది పిల్లలకి రోజు ఒక రెండో మూడో కొన్ని ఇంగ్లీష్ పదాలని కానీ తెలియని పదాలని నేర్చుకుంటే వాళ్ళకి అద్భుతమైనటువంటి కమ్యూనికేషన్స్ కలుగుతుంది ఇవాళ నేను కాలేజీలో చూస్తున్నాను ఎల్కేజీ నుంచి 10th వరకు ఇంగ్లీష్ మీడియం చదివచ్చిన కాలేజీ స్పెల్లింగ్ ఎకనామిక్స్ కామర్స్ స్పెల్లింగ్ కూడా తెలియని పిల్లలు నేను చూస్తున్నాను ఇది వాళ్ళ తప్పు నేను అనను తెలివి ఉంది కాలేజీ వాళ్ళకి అలాంటి ఎక్స్పోజర్ మిస్ అవుతుంది ఇవాళ టీవీలు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత పుస్తక పఠనం అనేది ఆల్మోస్ట్ జీరో అయిందని చెప్పచ్చు అయితే పిల్లలు కంపల్సరీగా పేపర్ చదవడము ఏదో ఒక పుస్తకం వాళ్ళు రామాయణం చదువుతారా భారతం చదువుతారా బైబిల్ చదువుతారా ఖురాన్ చదువుతారా శివాజీ చరిత్ర ఏదో ఒక చరిత్ర చదవడం తోటి గొప్పగా అవడానికి ఎంత కష్టపడ్డాడు ఒక అబ్దుల్ కలాం తీసుకుంటే చిన్నప్పుడు ఎంత కష్టపడ్డాడు ఆయన జీవితం ఎలా సాగింది తెలిసినప్పుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఈ పిల్లవాడు ఓహో అబ్దుల్ కలాం కూడా ఇలాంటి కష్టం వచ్చింది అందుకోసం నేను ఇలా తట్టుకోవాలి అనే ఒక ప్లానింగ్ ఒక దగ్గర ఒక 10 జీవిత చరిత్రలు చదివితే ఒక దగ్గర ఒక పిల్లవాడు ఇన్స్పైర్ అవుతాడు అతన్ని ఒక రోల్ మోడల్ గా తీసుకుంటాడు నేను ఇలా ఉండాలి ఓ రామాయణం చదివితే అవును అన్ని ఒక చక్రవర్తి కుమారుడు అడవికి పోవాల్సినటువంటి అగస్త్యం ఏం పట్టింది ఆయనకి అంటే ఒక ధర్మం కోసం తండ్రి మాటను నిలబెట్టడానికి కోసం ఆయన అబద్ధాలు ఆడాడు అనే చెడ్డ పేరు ఆయనకు రాకుండా ఉండటానికి కోసం ఓ కొడుకు అడవికి వెళ్ళినటువంటి చరిత్ర అలా తండ్రి కోసం కాదు తల్లి కోసం అన్నయ్యల కోసం ప్రజల కోసం ఎన్ని త్యాగాలు చేశాడు ధర్మాన్ని నిలబెట్టడానికి కోసం అలా పాండవులు చూసుకుంటే యోధులుగా ఉండి అడవుల్లోకి వెళ్ళారు అంటే కష్టాలు మనకు వస్తాయి వచ్చినప్పుడు మనం నిలదొక్కుని నిలబడాలి అనేటువంటి ఒక మెసేజ్ ఆ పిల్లలకి వెళ్తుంది జీవిత చరిత్రలు చదవడం వల్ల అంతేగాని అది ఒక కథ గాను టైం పాస్ గాను తీసుకోవద్దు తల్లిదండ్రులు ఇలాంటి సమయాల్లో అలాంటి పుస్తకం ఇచ్చి నాన్న నువ్వు చదవరా నాకు తెలియదు నేను వింటాను అంటే చదువుతారు నువ్వు చదువుకోరా అంటే చదవరు నేను చాలా మందిని చూశాను అరే నాన్న ఈ కథ నేను చదువుతాను నువ్వు నేను వింటాను కొంచెం చదవు అంటే ఓ నాన్న వింటాడట అమ్మ వింటుండట అని వాడు చాలా జాగ్రత్తగా వాడితో చదవడం అలవాటు అవుతుంది వాడికి తెలుస్తుంది వాడు ఎలా చేస్తున్నాడో మనకు తెలుస్తుంది ప్లస్ ఓహో తల్లిదండ్రులు నాతోటి వెంబడి ఉన్నారు అనేటువంటి ఒక ధైర్యం ఉంటుంది ఈ సమయంలో తల్లిదండ్రులు ముఖ్యంగా చేయాల్సింది పిల్లల వెంట ఉండి వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని ఏమాత్రము దెబ్బతినకుండా చూసుకోవాలి ఇది నేను వాళ్ళకి చెప్పేటువంటి సలహా చాలా చక్కగా చెప్పారు శ్రవణ్ కుమార్ గారు. మొదటి ఏంటంటే ఓటమే గెలుపుకి తొలి మెట్టు అని చెప్పకనే చెప్పారు. ఈ ఎండ్ లో చివరిలో ఏదైతే చెప్పారో అసలు అద్వితీయం అన్నమాట. పిల్లవాళ్ళు నిజంగా ఈ ఆ పుస్తకం చదవరా ఈ పుస్తకం చదవరా అంటే ఎప్పుడు చదవరు. మీరు చెప్పింది కనుక ఫాలో అయితే కనుక నాకు తెలిసినంత వరకు తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి కూడా పిల్లవాడు కూడా చదువుతాడు. సో తల్లిదండ్రుల ముందు నేను మంచిగా ఉండాలి, ఎస్ నేను తప్పు పోవద్దు అన్న ఆలోచనతోనైనా చదివే అవకాశం ఉంది సార్. చాలా చక్కటి మెసేజ్ ఇచ్చారు సార్. అయితే ఇప్పటికీ ఇది జూన్ మంత్, ఇప్పటికే ఇంటర్మీడియట్ అనేది స్టార్ట్ కావాల్సింది ఉండే, ఇప్పుడు కాలేదు. మరి ఇది విద్యార్థులకు ఆచార్యులకు తల్లిదండ్రులకు పెను సవాల్గా మారింది. దీనిపై మీ అభిప్రాయం? ఇక్కడ ఇది మీరు అన్నట్టుగా ఇది అందరికి ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఇలాంటి సమస్య ఇది వరకు వచ్చింది దీన్ని మనం ఎదుర్కొన్నాము అనేటువంటి సొల్యూషన్ ఎవరి దగ్గర లేదు. ఇటు గవర్నమెంట్స్ దగ్గర, ఇటు కాలేజీ మేనేజ్మెంట్స్ దగ్గర, ఇటు తల్లిదండ్రుల దగ్గర, పిల్లల దగ్గర కూడా ఇది ఒక కొత్త పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నాం. కావలిస్తే ఒక రెండు రెండు చెప్పండి సార్. మన శ్రోతలు మనతో పాటు రెడీగా ఉన్నారు, ఒకసారి మాట్లాడడానికి వారితో మాట్లాడేద్దాము. తప్పకుండా. హలో, నమస్తే అండి. నమస్తే అండి, భరద్వాజ్ గారు. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఓం ప్రకాష్ సమాడ అండి. ఓం ప్రకాష్ గారు పూరి నుంచి. సార్ ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం ఆదిత్య భరద్వాజ్ గారు. శ్రవణ్ కుమార్ గారికి కూడా నా యొక్క నమస్తే. నమస్కారం అండి ఓం ప్రకాష్ గారు. సో సార్ తోటి మనం మాట్లాడదలుచుకున్నారు, ఏదైనా క్వశ్చన్ ఉందా మీకు? అవునండి, ఉన్నాయండి క్వశ్చన్స్. మాట్లాడుతున్నారండి.
నమస్తే అండి మరోసారి గురుగారు. నేటి ఆధునిక యుగంలో ఆధ్యాత్మిక జీవనం అవసరమా? దాని ఆవశ్యకత ఏమిటి? ఆధ్యాత్మిక జీవనము అతి పురాతనమైనదని, అదే జీర్ణించని విధానమని, ప్రాధాన్యత కోల్పోయిన భావన అని ఆలోచించే విద్యార్థులు హేతువాది అయిన ఆధునిక మనిషిలో కదిలే ప్రశ్నలు ఇవి. గతంలో ఎందరో మహాత్ములు ఆధ్యాత్మిక జీవన శైలిని పాటించిన, అలనాటి సమాజంలో అది అధిగమించబడిన, ఎన్నో శతాబ్దాలు గడిచాయి. మానవుడు ఎంతో ప్రగతి సాధించాడు. నేటి కాలంలో ఇది ఒక పౌరాణిక కాలంలో పాటించే పురాతన విధానం అనే భావన కలుగుతుంది. నేటి కాలంలో దీని స్థానం ఏమిటి? మన జీవనంలో అది ఎలా నిలుస్తుంది? శాస్త్రీయ హేతువాద యుగంలో అందరికీ కలిగే అనుమానం, ఒక అంతరంగ ఆలోచన, కాలాన్ని దూరాన్ని అధిగమించిన ఆధునిక మానవుని జీవితంలో ఆధ్యాత్మికత గల స్థానం ఏది? తప్పకుండా. అంటే ఇక్కడ స్పిరిచువలిజం, ఈ ఆధ్యాత్మికత అనేది ఏదో ఒక యుగంలో, కృతయుగంలోనూ త్రేతాయుగంలోనూ అవసరమైనటువంటిది, కలియుగంలో అవసరం లేదనేటువంటి హేతువాదులు అనేటువంటి మాట నిజంగా ఒకసారి హాస్యాస్పదమైనటువంటి. ఈ స్పిరిచువలిజం ఎలాంటిది అంటే ఆధ్యాత్మికత, మనం ఒక ఇంజన్ తీసుకుంటే ఒక కారులో పెట్రోల్ డీజిల్ తోటో నడుస్తుంటుంది అది, మనం దానికి ఒక కూలెంట్ అనిపిస్తాం దాంట్లో ముందట, ఎందుకంటే ఆ ఇంజన్ హీట్ కాకుండా సరిగ్గా నడిచేందుకు అది ఉపయోగిస్తుంది. ఆ కూలెంట్ లేనప్పుడు ఇంజన్ వేడెక్ నిజంగా కూలెంట్ ఇంజన్ ఫ్యూయల్ కాదు, కానీ కూలెంట్ లేకపోతే ఫ్యూయల్ ద్వారా నడిచేటువంటి ఇంజన్ వేడెక్కి అది బర్స్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ ఆధ్యాత్మికత కూడా మనసు, ఈ మనిషి ఈ స్పిరిచువల్ మెటీరియలిస్టిక్ వరల్డ్ లో ఈ సుఖాలకి అంటే ఈ టెంపరీ అట్రాక్షన్స్ అనేది ప్రతి దగ్గర, ఒకడికి డబ్బు కావచ్చు, ఒకడికి ఇంకొక కామ సంబంధమైనది కావచ్చు, ఒక్కొక్కడికి ఇంకొక అధ్యాస కావచ్చు, ఇంకొకటికి ఇంకొక క్రిమినల్ బ్రెయిన్ ఉండొచ్చు, అది వాడి కర్మ ఫలితంగా మనం నమ్మేటువంటి విధానంలో తీసుకుంటే వస్తుంటాయి. స్పిరిచువలిజం ఏంటంటే ప్రతి దగ్గర కూడా ఒక ధర్మాన్ని గుర్తు చేస్తుంది, ఒక ఆశని అణిచిపెట్టుకోబడుతుంది. ప్రతి మనిషిలో కూడా చెడుతనం వైబర్త్ ఉంటుంది, కానీ స్పిరిచువల్ గా ఎప్పుడైతే ఉంటాడో మనిషి చెడు వైపు మొగ్గకుండా ఆపుతుంది స్పిరిచువలిజం. చిన్నప్పటి నుంచి కూడా మనం, అది ఎవరైనా ఏ మతస్థులైనా కావచ్చు, ఎవరి సంప్రదాయాల ప్రకారం వాళ్ళు ఒక దేవాలయంకి వెళ్ళడం, ఒక తల్లిదండ్రులకు నమస్కరించడం, పెద్దల్ని గౌరవించడం, అంటే ఇదంతా కూడా మనం ఏమంటామంటే జాతస్యహి ధ్రువ మృత్యుహు అని పుట్టిన ప్రతివాడు చావాల్సిందే. అందుకోసం మనం పశువుల్లాగా, మనకి తెలుసు ఆహార నిద్ర భయ మైథునంచ సామాన్యమేత పశుభిర్నరాణ ధర్మోహితేష ప్రథమో విశేష ధర్మైన హీన పశుభి సమాన అని. అంటే మనకు ఇవన్నీ కూడా తినడము, పడుకోవడము, పిల్లలు పుట్టడం ఇలాంటివన్నీ కూడా పశువులకి మనుషులకి సమానమైనటువంటి గుణాలు. మరి మనిషి దేని వల్ల గొప్పవాడవుతాడంటే ధర్మం ఒకటే. ఆ ధర్మం లేనప్పుడు ధర్మేన హీన పశుభి సమాన. మనం మనిషిగా జీవించాలి అనుకున్నప్పుడు ఇలాంటి ఆధ్యాత్మికత తోటి ఒకడిని మోసం చేయాలనో, ఒకడి సంపదను మనం కొల్లగొట్టాలనో, ఒకడిని చంపాలనో, ఒకడిని చెడు చేయాలనేటువంటి ప్రవర్తన ఉండకుండా ఈ స్పిరిచువలిజం ఒకటే ఆపుతుంది. అందుకోసం ఈ ఆధ్యాత్మికత అంటే కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళు ఏదో వేదిక మంత్రాలు చదవడము, లేకపోతే తింటే పూజలు చేయడం అనుకుంటారు. ఆధ్యాత్మికత అనేది దేనినైనా అలాగే తీసుకోవడం, కష్టం వచ్చినా సుఖం వచ్చినా మనం అలాగే ఉండగలిగినటువంటి ఒక సమర్థత ఈ స్పిరిచువలిజం తోటి పిల్లలకి కావచ్చు పెద్దవాళ్ళకి కూడా అలవడుతుంది. అందుకోసం మనం చిన్నప్పటి నుంచి అలాంటివి చెప్పడం తోటి కావలిస్తే మన సంప్రదాయంలో, మన సాహిత్యంలో, మన సంస్కృతిలో ఒక గొప్పతనం ఉంది. మనం భక్తి అనేటువంటి ఒక కోట్ని, ఒక హోమియోపతి మెడిసిన్ తీసుకుంటే ఆ మెడిసిన్ ఒకటి ఉంటుంది, దానిపైన ఆ షుగర్ గోళీలు ఎందుకండి అంటే షుగర్ మెడిసిన్ కాదు. కానీ ఇలాగే మనం ఒక సైన్స్ చెప్పడానికి వాళ్ళకి భక్తిని ఒక పూతగా వేశాం. ఒక ఉదాహరణకి చిన్నపిల్లలు తన్నో పెద్దవాళ్ళని తన్నొద్దు నాన్న కళ్ళు పోతాయి అంటారు, లేదా ప్రసాదం కింద పడేయొద్దు నాన్న కళ్ళు పోతాయి అంటారు. నిజంగానండి పెద్దవాళ్ళని వెళ్ళి కాళ్ళతోటి తంతే కళ్ళు పోతాయా అంటే పో, మన చేతిలో ప్రసాదాన్ని కింద పోస్తే నిజంగా కళ్ళు పోతాయా అంటే అసలు పో.
అయితే చిన్న పిల్లవాడికి ఒక 2 సంవత్సరాల పిల్లవాడికి పెద్దల్ని గౌరవించాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ నువ్వు ఆ విషయంలో చెప్తే అర్థం కాదు. నాన్న కళ్ళు పోతాయంటే వాడికి నష్టం జరుగుతుంది కాబట్టి పెద్దవాళ్ళు ఆ తాతయ్యనో నాన్ననో ఇంకోటి బాబాయ్నో తన్నకుండా ఉంటాడు. మన ఉద్దేశం ఏంటి, వాడికి ఆ సంస్కృతి నేర్పడం, పెద్దలను గౌరవించడం నేర్పడం. ప్రసాదం అన్నం ఇచ్చే అన్నం ఏంటి అంటే మనకు ప్రాణాన్ని ఇచ్చేటువంటి వస్తువు, అందుకోసం దాన్ని వృధా చేయకూడదు అనేటువంటి కాన్సెప్ట్ చెప్పడానికి 1 సంవత్సరం 2 సంవత్సరాల పిల్లవాడికి ఇదంతా చెప్తే ఏడుస్తాడు. అందుకోసం ఏం చెప్తాం, ప్రసాదం కింద పోతే నాన్న కళ్ళు కద్దుకొని తినాలరా, కళ్ళు పోతాయంట. ఇది ఏంటంటే ప్రతి దగ్గర కూడా మనం ఒక చెట్టుని గౌరవించే దగ్గర, ఒక తులసి దేవత అంటాం, ఒక వేప చెట్టు దేవత అంటాం, ఒక ఆవు దేవత అంటాం, అండ్ సైన్స్ ని చెప్పడానికి భక్తిని మనం ఒక సాధనంగా ఉపయోగించుకున్నాం. అది అర్థం కాని హేతువాదులు ఏంటంటే ఇందులో ఏం సైన్స్ ఉంది, అందుకోసం మీరు తప్పు అంటారు. అందుకోసం మనం ఆ భక్తిని కనుక పక్కన పెట్టినప్పుడు ప్రతిదీ సైన్సే మన ఆచారాల్లో, అలాంటిదే స్పిరిచువలిజం కూడా. అంటే దీన్ని అర్థం చేసుకోకపోవడంలో లోపం. స్పిరిచువలిజం అంటే ఏంటి నిజంగా చెప్పండి అంటే ఒకటి, అందరు ఏమంటారు, ఆ మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు నోష్టవత్ ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి స పండితః అని. ఎవరు చదువుకున్నటువంటి వాడు పండితుడు అని అనాలి అంటే తన తనని ఎలాగైతే చూసుకుంటాడో ప్రాణులన్నింటినీ అలాగే చూసేవాడు, ఇతర స్త్రీలని తల్లిలాగా చూసేవాడు, ఇతరుల సంపదలని మట్టిలాగా, అంటే ఎలాంటి విలువ లేనటువంటి మట్టిని ఎలా చూస్తామో, మట్టిని అక్కడ ఉంటే మనం తీసుకెళ్లి మన జేబుల్లోనో బ్యాగుల్లోనో పోసుకోం, అదే బంగారం లేకపోతే రత్నాల్లో కనిపిస్తే తీసుకుంటాం, అంటే ఇతరుల సంపదని మట్టిలాగా చూసేవాడు వాడు పండితుడు. ఈ స్పిరిచువలిజం తోటే ఇలాంటి ప్రవర్తన మనిషికి అలవడుతుంది. కాబట్టి కలియుగంలో నిజంగా చెప్పాలంటే మిగతా యుగాల కంటే ఇప్పుడే స్పిరిచువలిజం చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులే చంపుతున్నారు ఆస్తుల కోసం, పిల్లల్ని చంపుతున్నారు కొంతమంది వాళ్ళ తప్పుడు పనులను దాచుకోవడం కోసం, అందుకోసం ఇవాళ యజమానులను మోసం చేస్తున్నారు. ప్రతి దగ్గర మనం చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు మోసం చేయడము, తన స్వార్థం కోసం ఎంతకైనా తెగించేటువంటి ప్రవృత్తి ఎందుకు వస్తుంది అంటే స్పిరిచువలిజం లేకపోవడమే. అందుకోసం హేతువాదులు కూడా గమనించాల్సింది. ఈ యుగంలో కూడా స్పిరిచువలిజం ఉంటే పోలీసులకి లాయర్లకి చాలా పని తగ్గుతుంది. చాలా చక్కగా చెప్పారు ఆధ్యాత్మికత గురించి కుమార్ గారు. ఒక 30 సెకండ్ లో తీసుకుంటాను చెప్పండి. ఓం ప్రకాష్ గారు చాలా తొందరగా చెప్పాలి, ఎందుకంటే ఇది విద్యాపరంగమైన కార్యక్రమం కాబట్టి చాలా తొందరగా అడిగేసాను. గురువు గారు చాలా చాలా ధన్యవాదం. ఈ రోజు నా సూక్ష్మ శరీరానికి అంతఃకరణానికి శుద్ధి చేసినటువంటి సత్సంగాన్ని మీరు ఇచ్చారు. ససంగత్వే నిసంగత్వం, నిసంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలత్వమే జీవన్ ముక్తి. ఒకసారి చెప్పాలి, మంచి సత్సంగం ఇచ్చినందుకు ధన్యవాదములు. నేను చాలా చాలా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి భరద్వాజ్ గారికి ఎన్ఐఏ యాజమాన్యడానికి నా యొక్క ప్రణామములు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఓం ప్రకాష్ గారు. సార్ చాలా చక్కగా చెప్పారు స్పిరిచువలిజం గురించి. నిజంగా స్పిరిచువలిజం అనుకుంటే ఇప్పుడు భారతదేశము అంటే ఆల్ ఎంటైర్ వరల్డ్ ఈ సేయింగ్ నమస్తే అని అంటున్నారు. నిజంగా మనకు అడ్డుకోవడాలు, హగ్స్ ఇచ్చుకోవడం అవన్నీ లేవు. సోషల్ డిస్టెన్సింగ్ అనేది ఎప్పటి నుంచో ఉండేది. కాళ్ళు చేతులు కడుక్కోవడం మన సాంప్రదాయం. ఎందుకంటే ఇంటి ముందర ఒక గంగాళం అనేది ఉండేది, ఇంటి లోపల బాత్రూములు కావు. కాళ్ళు చేతులు కడుక్కొని శుచి అయ్యి తుడుచుకున్న తర్వాత ఎంటర్ అయ్యే వాళ్ళము. సో ఐ ఫీల్ దట్ వీఆర్ గెట్టింగ్ బ్యాక్ ఇన్ టు అవర్ బేసిక్స్ అన్నమాట. సో ఒక రకంగా ఇది కరోనా చెడెంత తెచ్చిందో కానివ్వండి, మనని తిరిగి మన సంస్కృతిని సాంప్రదాయాన్ని చూపిస్తుంది. సార్ ఇప్పుడు కరోనా వల్ల అకాడమిక్ క్యాలెండర్ అనేది చేంజ్ అవుతుంది అని దాదాపు అనుకుంటున్నాము. ఒకవేళ అయితే గనక ఎలా అయ్యే అవకాశం ఉంది, సిలబస్ ఏమైనా కుదించే అవకాశం ఉందా? ఎందుకంటే సిబిఎస్ఇ వాళ్ళు ఆల్రెడీ అనేసుకున్నారు అన్నమాట చాలా క్లియర్ గా, విఆర్ కట్టింగ్ డౌన్ అవర్ సిలబస్ అనుకోని. మనకి ఇక్కడ ఒకటి జనరల్ గా జూన్ లోనే మనకి ఇక్కడ కాలేజ్ స్టార్ట్ అవుతాయి. అవును సార్. ఈ సంవత్సరం దాదాపు 2 సంవత్సరాలు ఆలస్యంగా అవ్వచ్చు, అంటే మనకి సెప్టెంబర్ కో ఆగస్టు కో క్లాసెస్ స్టార్ట్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. రెండు నెలలు అయితే పెద్దగా ఇబ్బంది రాదు. రేపు మార్చిలో జరగాల్సిన ఎగ్జామ్స్ ని ఏప్రిల్లో పెట్టుకొని
సెలవుల్ని కొన్ని సెకండ్ సాటర్డేలు, కొన్ని పండుగ సెలవులు, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దసరా అప్పుడు బతుకమ్మ టైంలో 15 రోజులు ఇస్తారు, అలాంటివి మనం ఒక 3 రోజులో 4 రోజులో ఇచ్చుకొని మిగతావి అలా ఉపయోగించుకొస్తే ఈ 2 నెలల్లో కూడా కరెక్ట్ అవుతాయి, తగ్గింది మనం మేనేజ్ చేసుకోవచ్చు. అక్కడ ఎగ్జామ్స్ కూడా ఒక 1 మంత్ పోస్ట్పోన్ అవుతాయి. కానీ ఇప్పుడు అలా కాకుండా చెప్పండి. సార్ మీరు అన్నారు చాలా బాగానే ఉంది, హాలిడేస్ ని కొంచెం కుదించుకొని ఎక్స్ట్రా క్లాస్ పెట్టుకోవచ్చు అంటున్నారు. ఇప్పుడు మనిషి అనేవాడు 3 పూటలు తింటాడు, 3 పూటలు అన్నం ఒకటేసారి తినమంటే కష్టం కదా. మరి అంటే ఇక్కడ ప్రాబ్లం ఏముందంటే ఆల్రెడీ మీరు అనుకున్న చాలా మటుకు, అంటే ఒక నేను ఐ కెన్ సే 50% కాలేజెస్ ఏం చేసినాయంటే ఏప్రిల్ నుంచే దాదాపు ఈ పరిస్థితిని చూసి ఆన్లైన్ క్లాసెస్ మొదలు పెట్టినాయి. అయితే ఇక్కడ 2 ఛాలెంజెస్ ఉన్నాయి ఆన్లైన్ వల్ల. మనకి ఒకటి ఏంటంటే చాలా చక్కగా సిలబస్ కంప్లీట్ చేసుకోవచ్చు, బాగుంటుంది, ఇబ్బంది లేదు. కాల్సే పిల్లవాడు ఎంత మటుకు వింటున్నాడు, ఎంత మటుకు శ్రద్ధతో వింటున్నాడు అనేది మాత్రం ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ గా ఉంది లెక్చరర్స్ కి, పేరెంట్స్ కి కూడా. ఇంకొకటి నెట్ లేకపోవడము, సరైన బ్యాండ్ విడ్త్ లేకపోవడము, ఫోన్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంటే కొన్ని రోజులు అయితే అప్పుడు అది కూడా మార్కెట్ బంద్ ఉంది. ఒకటే ఉందనుకోండి, తండ్రి దగ్గర ఫోన్ ఉంటే, ఇద్దరు పిల్లలు ఉంటే, ఇద్దరికి ఆన్లైన్ క్లాసులు ఉంటే మరి ఎవరికి ఇవ్వాలి ఫోను? ఒకవేళ ఆయనకి ఇస్తే ఈయన ఏదో బిజినెస్ చేసేవాడు అంటే ఇతని దగ్గర ఫోన్ లేకపోతే ఈయన కాంటాక్ట్స్ లేకపోతే ఉంటాయి. ఇలాంటి సమస్యలు కొన్ని ఉన్నాయి, ప్లస్ అవి వేడవడము, ఛార్జింగ్ అయిపోవడము, నెట్ లేకపోవడము. అందుకోసం ఇప్పుడు ప్రతి పిల్లవాడు కూడా ఇలాగే కనుక కంటిన్యూ అవుతాయి ఈ పరిస్థితి కనుక ఇంకా మనం కనుక కొనిపోతే 0 ఇయర్ కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని ఒక వాదన వింటున్నాం. అంటే మనకి 2 నెలలు ఉన్నాయి, ఇంకో ఆగస్ట్ కి, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ కి ఇంకా షూటప్ అవుతుంది. ఇప్పుడు WHO వాళ్ళు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇంకా అసలు పీక్ స్టేజ్ ఇండియాలో రాలేదు అని. అంటే ఇప్పటికే రాకపోతే మళ్ళీ ఇంకెన్ని నెలలు పడుతుంది, అది మళ్ళీ కర్వ్ ఫ్లాట్ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది, ఇలాంటివి ఉంటే ఏ నవంబర్ డిసెంబర్ వరకు పరిస్థితి ఇలాగే ఉండి చలి వాతావరణంలో ఇంకా వైరస్ పెరగొచ్చు అని ఒక వాదన. ఇవన్నీ ఉంటే అప్పుడు ఏంటంటే 0 ఇయర్ చేసే అవకాశం కూడా లేకపోలేదు అని కొంతమంది అనంగా మనం వింటున్నాము. ఇదంతా కూడా మనం ఇప్పుడే ఇలా ఉంటుంది అని చెప్పేటువంటి ప్రిడిక్షన్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఎవరైనా దీనికి ఒక వ్యాక్సినేషన్, దీనికి ఒక మెడిసిన్, వ్యాక్సిన్ తర్వాత వచ్చిన ఇగో ఇదేదో టైఫాయిడ్ వస్తే ఇగో ఈ కోర్స్ వాడుతున్నాము, డెంగ్యూ ఫీవర్ వస్తే ఈ టాబ్లెట్స్ వేసుకుంటున్నాము లాంటి ఏదన్నా ఒక కోర్స్ వస్తే అప్పుడు మాత్రమే దీని నుంచి మనం బయటికి రాగలుగుతాం. అందుకోసం సిలబస్ నిజంగా ఇంకా 2 నెలల తర్వాత కూడా పరిస్థితి ఉంటే మీరు అన్నట్టు కొన్ని చాప్టర్స్ తగ్గించాల్సి వస్తుంది. అయితే వీళ్ళకు ఉండే ఛాలెంజ్ ఏంటంటే తగ్గించినప్పుడు అది మనం ఇండియా మొత్తం కూడా చేయాల్సి వస్తుంది. అదర్వైజ్ నీట్ అండ్ మెయిన్స్ అడ్వాన్స్డ్ అనేవి ఆల్ ఇండియా లెవెల్ టెస్ట్. ఎంసెట్ అనుకోండి, అది ఓన్లీ మన తెలంగాణకు మాత్రమే పరిమితమైనటువంటి ఎగ్జామ్. ఆ ఎంసెట్ లో ఇక్కడ స్టేట్ లో తగ్గించిన సిలబస్ ని ఎంసెట్ లో అడగకపోతే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ మనం స్టేట్ లో ఒక 2 టాపిక్లు తగ్గించాము, కానీ సిబిఎస్ఈలో వాళ్ళు తగ్గించినవి వేరేగానే ఉండో సిలబస్ మారినప్పుడు అప్పుడు కామన్ ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్స్ పిల్లలకి ప్రాబ్లం వస్తుంది. అందుకోసం ఏంటంటే ఇక్కడ మనం ఎట్లా ఉందంటే పరిస్థితి మీరు అన్నట్టు మనం మెల్లగా నడిచి వెళ్దాం అనుకున్నాము, కానీ ఏదో ట్రైన్ టైం 5 గంటలకు అని కాదు, 4:30కే వెళ్తున్నప్పుడు ఏం చేస్తామంటే దూరం తగ్గదు కానీ మనం వేగాన్ని పెంచాల్సి వస్తుంది. అందుకోసం కొత్త వడిగా నడవడమో, పరిగెట్టడమో, ఇంకో సైకిల్ మీద లాంటివో చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా నార్మల్ గా పిల్లవాడికి చెప్పలేం, కానీ కావలిస్తే ఇప్పుడు పిల్లవాడు కూడా కొద్దిగా త్వరగా నడవాల్సిన పరిస్థితి రావచ్చు. మనం అన్ని తగ్గియలేము. కావలిస్తే మీరు అన్నట్టు ఇది వరకు ఏదో కొంత ఆట టైం ఉండేది, కొద్దిగా త్వరగా లేవకపోయేవాడు, ఇవన్నీ కూడా తగ్గించుకోవాల్సి వస్తుంది తప్పదు. అంటే ఇది మనం విపరీతమైన పరిస్థితులు, ప్రత్యేకమైన పరిస్థితులు కాబట్టి మనం జనరల్ మెథడ్ లో ఆలోచించేటువంటి, ఇప్పుడు 2 నెలలు ఉంది విన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది లేదు, కొంతమంది ఊళ్ళో ఉన్నారు, నెట్ ఫెసిలిటీ లేదు, ఫోన్ లేదు, మరి వాళ్ళ కోసం మాకు కూడా ఇప్పుడు ఏంటంటే వచ్చే ఛాలెంజ్ మళ్ళీ ఇవన్నీ రిపీట్ చేయాలి, వాళ్ళకి సపరేట్ గా క్లాసులు తీసుకొని చెప్పాలి. అందుకోసం కొన్ని ఛాలెంజెస్ అయితే ఉంటాయి. కాలుస్తే 2 నెలల తర్వాత అయినా, ఆగస్టు కు స్టార్ట్ అయినా కూడా పెద్దగా ఇబ్బంది రాదు. కాలుస్తే ఇంకా కనుక ప్రొలాంగ్ అవుతే మాత్రం మీరు అన్నట్టు మరి గవర్నమెంట్ సపోర్ట్ దాన్ని 0 ఇయర్ అయినా చేయొచ్చు, లేదంటే కొంత సిలబస్ అయినా తప్పకుండా తగ్గియాల్సి వస్తుంది. సో మీరే అన్నారు ఇంతకు మీ మాటల్లోనే, WHO వాళ్ళు ఉండేసి ఇంకా తీవ్రతరం కాలేదు ఇండియాలో, సో సెకండ్ వేవ్ వచ్చే ఛాన్స్ ఉందని కూడా చాలా మంది శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు, మెడికల్ పర్సన్ కూడా అంటున్నారు. మరి 0 ఇయర్ చేస్తారో చేయరో తెలియదు. మరి ఆగస్ట్ కన్నా ముందు ప్రొలాంగ్ అయితే, ఒకవేళ అకాడమిక్ ఇలానే కంటిన్యూ చేస్తే సపరేట్ క్లాసెస్ తీసుకోవాల్సి వస్తుంది అని అంటున్నారు సెకండ్ టైం. మరి ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడానికి జనరల్ గా ఇంటర్మీడియట్ కాలేజెస్ అన్ని రెడీగా ఉన్నాయా, లేకపోతే అట్లీస్ట్ మీ కాలేజ్ రెడీగా ఉందా?
ఈ లెక్చర్స్ టర్న్ అప్ అవుతారా చెప్పడానికి? ఒకటి ఇప్పుడు మనం నెట్ లో చెప్పినప్పుడు అది కాలేజీలో వచ్చి చెప్పాడా ఇంట్లో చెప్పాడా అనేది అది పెద్దగా విషయం కాదు. దట్ నెవర్ మ్యాటర్స్. పిల్లలకి ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే మేనేజ్మెంట్స్ ఏం చేస్తాయి, తలా ఒక లెక్చర్ ఒక ల్యాప్టాప్ ఒక డిజిటల్ క్లాస్ రూమ్ పెట్టి మనం అక్కడ నుంచి క్లాసెస్ రన్ చేయగలుగుతాం. కాకపోతే పిల్లల నుంచి ఏంటంటే ఇప్పటికీ మన దేశంలో 50% విద్యార్థులకి 50 కూడా ఎక్కువే, దాదాపు 30% వరకు కూడా ఇంట్లో కంప్యూటర్స్ ఉన్నాయా లేదా అంటే ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. ఆన్లైన్లో మేము చెప్పడానికి ఇబ్బంది లేదు. కావలసితే ఒక ప్రాబ్లం ఏంటంటే మేము మొదట 9 నుంచి 4 వరకు పెడితే కొంతమంది పేరెంట్స్ సార్ అంతసేపు కూర్చోలేకపోతున్నారు, స్ట్రెయిన్ అవుతున్నారు, మెడల్లో నొప్పి వస్తుంది, సెల్ ఫోన్లు ఆఫ్ అయిపోతున్నాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ చెప్పారు. దాన్ని 2:30 చేసాం. అప్పటికి ఇంకా కొంతమంది సార్ 1:00 వరకు చేస్తే బాగుంటుందని చేయడంలో ఇబ్బంది లేదు. ఆన్లైన్ తోటి ఒక ఫెసిలిటీ ఏంటంటే మీరు మార్నింగ్ 6:00 క్లాస్ చెప్పుకోవచ్చు, నైట్ 9:00 కూడా క్లాస్ చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ వచ్చింది ఏంటంటే పేరెంట్స్ కొంతమంది ఇంట్లో ఆల్రెడీ ఆ ఫెసిలిటీ ఉన్నవాళ్ళు, నెట్ ఫెసిలిటీ పెట్టుకున్న వాళ్ళు పర్వాలేదు, కానీ ఒక మొబైల్ కొనాలంటే ఒక 10,000 కావాలనుకోండి. కొన్ని కాలేజీల్లో 10,000 ఫీజు తీసుకొని కొంతమంది పిల్లలకు చదువు చెప్తున్నాము. ఆ పిల్లవాడికి ఒక 10,000 పెట్టి మొబైల్ కొనడం కానీ ట్యాబ్ కొనడం కానీ కంప్యూటర్ లాంటివి చేయలేకపోవచ్చు. కొన్న మళ్ళీ నెలకొక నెల 500-600 నెట్ కోసం పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. వీటిని గవర్నమెంట్ మనం ఏదైనా సబ్స్టిట్యూట్ చేయగలగాలి. అదర్వైజ్ మన చేతిలో లేవు. మనం ఏంటంటే క్లాసెస్ చెప్తాం, ఒక 10% మంది ఇప్పుడు 40 మందిలో ఒక 10 మంది వినకపోయినా కూడా ఆ నష్టం మనం భరించాల్సి వస్తుంది, పిల్లలకు నష్టం అవుతుంది, తర్వాత వాళ్ళకి మళ్ళీ చెప్పాల్సి వస్తుంది క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత. సార్ ఒక ఆత్మీయులు మనతో రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడి మన చర్చని మళ్ళీ కొనసాగిద్దాము. తప్పకుండా. హలో హలో కుమార్ గారికి, ఆదిత్య భరద్వాజ్ గారికి, బంగారు త్రిమూర్తి గుప్త పెద్దాపురి మాట్లాడుతున్నాను. ముందుగా శుభ మధ్యాహ్నం అండి. శుభ మధ్యాహ్నం బంగారు త్రిమూర్తి గుప్త గారు. చాలా తొందరగా ప్రశ్న అడగాలి, ఎందుకంటే చాలా ప్రశ్నలు ఉన్నాయి మనము సార్ తోటి తెలుసుకోవడానికి. చిన్న పిల్లలకి అంటే 10th స్టూడెంట్స్ కి తల్లిదండ్రులకు తెలుసుకోవడం చాలా తొందరగా అడగండి త్రిమూర్తి గారు. నేను వెంటనే అడిగేస్తానండి. ఇప్పుడు చాలా సంస్కారం కోసం, చదువు కోసం, సంస్కృతి కోసం చాలా చక్కగా వివరిస్తున్నారు, ధన్యవాదాలు. అయితే నేను అడగబోతున్న క్వశ్చన్ ఏమిటంటే మన శ్రావణ్ కుమార్ సార్కి సంస్కృతి పట్ల, సంప్రదాయం పట్ల మంచి అవగాహన పడుతూ ఉంది. పిల్లలకు చదువు, తల్లిదండ్రులు కేవలం ఒత్తిడి చేసినట్టుగా కాకుండా చదవడం ఒక కళ, అయితే చదివడం కూడా ఒక కళ అన్నట్టుగా చెప్పించాలని చెప్పి కూడా చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలతో పాటు సార్కి, శ్రావణ్ కుమార్ గారికి ఆధ్యాత్మికత పట్ల ఎక్కువ మంచి అభిప్రాయం, మంచి అవగాహన పడుతూ ఉంది, సంతోషం. ఆవుల పట్ల ఒక 100 ఆవులని సంరక్షించాలని చెప్పేసి మంచి అభిప్రాయం తీసుకున్నారు. 30 ఆవుల వరకు కూడా సంరక్షిస్తున్నారన్నారు. ఆవుల పట్ల అంత మంచి భావన, అంత మంచి విద్యత ఆయనకి ఎలా లభించిందో చెప్పండి. నేను శిక్షణకు పెట్టాను. ధన్యవాదాలు ఉభయకు. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. దాని గురించి మనము చర్చిద్దాము. ఎస్ సార్, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ డిస్కషన్. సార్ కూడా ఆన్సర్ ఇవ్వాలి మనం, త్రిమూర్తులు గారికి కూడా. ఆన్సర్ ఒకటే నిమిషంలో ఇచ్చేస్తాను. నేను మాకు చిన్నప్పుడు మా ఇంట్లో దాదాపు 20-30 ఆవులు ఉండేవి. చిన్నప్పుడు ఆవు పాలు రోజు మా నాన్నగారు తాతగారు నాకు లేవంగానే ఇచ్చేవాళ్ళు. అది నేను ఆవు పాలు చిన్నప్పుడు తాగాను. తర్వాత నేను పెద్దగా అయిన తర్వాత మొన్న ఒక 10 ఏళ్ల క్రితం ఒక నాంగడికి వెళ్తే మా జనగాం దగ్గర నవాపేటలో, అక్కడ చిన్న చిన్న లేగల్ని ఒక 7 నెలలు 8 నెలలు పాలు కూడా మరవని లేగల్ని కోతకు అమ్ముతున్నారు 4,000కి 5,000కి. అలా నాకు బాధేసింది. అసలు ఇవి తినేది గడ్డి కదా, మాకు ఒక 20 ఎకరాల స్థలం ఉండింది, అందుకోసం ఇవి తినేది గడ్డి కదా, మనం వ్యవసాయం కూడా చేయట్లేదు, వాటిని గడ్డి పెంచి వీటిని రక్షిస్తే బాగుంటుంది కదా అని బహుశా చిన్నప్పుడు నేను ఆవు పాలు తాగాను కాబట్టి నాకు ఆ లోపల వాటిపైన ప్రేమ భక్తి ఉండిండొచ్చు. అది భగవత్ సంకల్పం. మనం ఎందుకంటే వాటిని రక్షిస్తున్నా నేను గొప్పగా చెప్పుకోను, భగవంతుడు నా చేత ఆ పని చేయిస్తున్నాడు అని మాత్రమే చెప్పగలుగుతాను. గోవులను రక్షించేంత గొప్పవాళ్ళని నేను కాను, ఎందుకంటే అవి మనల్ని రక్షించాలి. అందుకోసం ఆ పని నేను చేస్తున్నాను. అప్పటి నుంచి ఒక 5-4 ఆడవి ఒక మొగదాన్ని తీసుకొచ్చి 20,000 పెట్టి కొనుక్కొచ్చి అప్పటి నుంచి చేస్తున్నాను. వాటి ఆశీర్వాదం వల్ల అవి కూడా వృద్ధి చెందుతున్నాయి. అది అందుకోసం నాకు ఇంట్రెస్ట్ రావడానికి కారణం స్థలం ఉంది, వాటి మీద ప్రేమ ఉంది కాబట్టి మొదలెట్టాను. Yes, చాలా చక్కగా సమాధానం ఇచ్చారు. So let's get into our discussion, sir. Yes. సో మొత్తానికి మీరు సన్నద్ధంగా ఉన్నారు, సర్వసన్నద్ధంగా అని అంటున్నారు. మీ ఆన్లైన్ క్లాసెస్ కానివ్వండి, లేకపోతే వచ్చే విపత్తును ఎదుర్కోవడానికి
గవర్నమెంట్ నుంచి ఎటువంటి చేయూతని మీరు కోరుకుంటున్నాను? ఇది చాలా మంచి ప్రశ్న ఆదిత్య. యాక్చువల్లీ గవర్నమెంట్ చేయూత అనే కంటే ముందు అసలు గవర్నమెంట్ పిల్లలకి ఎలా అనేది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఏదో టీవీ ద్వారానో ఒక దీని ద్వారానో మేము లెసర్ చెప్తాము అని. కొన్ని విలేజెస్ లో కొన్ని తండాలు లాంటి వాటిల్లో అసలు టీవీలు కూడా లేవు. అక్కడ ఇంకా కొంత విద్యుత్ అన్ని కొంతమంది లేని వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళకి ఇంటర్నెట్ లాంటి ఫెసిలిటీ లేకపోతుంటే మనం చేయలేం. టీవీలో చెప్పే పాఠాలు నేను చూస్తున్నాను, పూర్తి సిలబస్ కవర్ కాదు దాంతో. కొన్ని లెసన్స్ ఇంపార్టెంట్ తప్ప మనము క్లాస్ లో ఉన్నంత ఎఫెక్ట్ మనకు ఆన్లైన్ క్లాస్ లో ఉండట్లేదు. ఎందుకంటే పిల్లవాడు వీడియో పెట్టుకో మన క్లాస్ ఆన్ చేసి నిద్రపోతున్నాడా, వాడు నిజంగానే వింటున్నాడా మనకు తెలియదు. అది తల్లిదండ్రులు ప్రతిసారి సూపర్వైజ్ చేయాల్సి వస్తుంది. ఇది ఏంటంటే మనకు విధి లేనప్పుడు, అంటే ఆల్టర్నేట్ లేదు కాబట్టి మనం ఆన్లైన్ క్లాసెస్ డిపెండ్ అవ్వాలి అని. నిజంగానే ఆన్లైన్ క్లాసెస్ కనుక పవర్ఫుల్ అయి ఉంటే జర్మనీ, జపాన్, అమెరికా లాంటి కంట్రీస్ డిజిటల్ ల్యాబ్స్ వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నాయి. దాదాపు 30 సంవత్సరాల క్రితం కూడా వాళ్ళకి ఫెసిలిటీ ఉంది. అసలు టీచర్ ప్రమేయం లేకుండా ఏదో ఒక మంచి టీచర్ తోటి ఒకటి రికార్డ్ చేయించేసి ఒక క్యాలిక్యులస్ మొత్తం ఆ క్యాలిక్యులస్ సిడీలో, పెన్ డ్రైవ్ లో, లేకపోతే వెబ్సైట్ లో పెట్టేస్తే మిగతా టీచర్లతో అవసరం లేని పరిస్థితి వచ్చేది. కానీ ఎప్పటికీ కూడా ఇప్పటికైనా గురువు ముఖంగా, అంటే వాడు ముందట ఉన్నప్పుడు వాడి హావభావాలు, వాడు వింటున్నాడా లేదా అడగాలంటే డౌట్, ఇలాంటివన్నీ వాడి ప్రవర్తన కూడా కరెక్ట్ చేస్తూ ఉంటాడు గురువు. అందుకోసమే ఇప్పటికీ గురువు బతికున్నాడు అనుకుంటాను నేను. లేకపోతే నిజంగానే ఈ క్లాస్ అయితే ప్రపంచంలో ఒక బెస్ట్ టీచర్ ని తీసుకొని ఆ టీచర్ తోటి పాఠాలు రికార్డ్ చేయించి ప్రపంచం అంతటా ఇవ్వచ్చు. కానీ ఆన్లైన్ ఏంటంటే ఇప్పుడు మనకి విధి లేదు. ఇప్పుడు టెంపరీ ఆల్టర్నేట్ గా మాత్రం మనం ఇంకా దేన్ని నిందిస్తూ కూర్చుంటే మనం ఏం చేయలేం. కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టు శ్రద్ధ ఉన్న పిల్లలు మాత్రం వీటితోటి బాగా బెనిఫిట్ అవుతారు. శ్రద్ధ లేని పిల్లలు మాత్రం ఏంటంటే ఏదో తల్లిదండ్రుల కోసము వాళ్ళు వినకపోతే ఇదంటారని వింటున్నట్టుగా నటించడము, ఇటు టీచర్లు వీడియో ఆన్ చేసి పెట్టడం అంటే చూస్తున్నట్టుగా నటిస్తారు తప్ప మిగతా చదువుకోవాలి, ఇది నాకు ఇప్పుడు ఇలాంటి ఒక వింత పరిస్థితి ఉంది, నేను దీన్ని ఉపయోగించుకోవాలి, సమయాన్ని వృధా చేసుకోవద్దు అనేటువంటి థాట్ పిల్లలకి ఉంటే మాత్రం 100% ఆన్లైన్ క్లాసెస్ కూడా సబ్స్టిట్యూట్ చేయగలుగుతాయి. కావలసితే బాధ ఏంటంటే మన విలేజ్ లో ఉన్నటువంటి మీరు ఇంతకుముందు అన్నట్టు గవర్నమెంట్ పిల్లలకి, ఎందుకంటే వాళ్ళు డబ్బులు పే చేయలేరు కాబట్టి అక్కడ చదువుకుంటారు. మామూలు కాలేజెస్ లో కొన్ని బడ్జెట్ కాలేజెస్ ఉన్నాయి, దాంట్లో ఫీజులే 20,000 లోపల ఉంటాయి. 20,000 సంవత్సరానికి ఫీజు కట్టడమే ఇబ్బంది అయినప్పుడు ఇంకొక 30,000 పెట్టే ఒక ల్యాప్టాప్ లేకపోతే డెస్క్ టాప్ ఒక ట్యాబ్ అయినా 7,000-8,000 ఉంది. అది కొనాలి, దానికి మళ్ళీ నెలకు ఒక 6,000-5,500 ఇంటర్నెట్ కూడా భరించాలి అన్నప్పుడు కొంతమంది కొన్ని వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మరి వాటికి గవర్నమెంట్ ఏమైనా వాళ్ళకి ఫ్రీగా ట్యాబ్స్ ఇవ్వడం లాంటివి, లేకపోతే స్కూళ్ళలో వాళ్ళకి నెట్ లాంటి ఫెసిలిటీ, ఇంటింటికి నెట్ ఇవ్వడం అనేది గవర్నమెంట్ చేయలేదేమో అనుకుంటాను. అలాంటివి ఏదైనా మరి ఒకటి ఆల్టర్నేట్ మనం చూసుకోవాల్సి వస్తుంది. ఎస్, భారతదేశ చరిత్రను చూసుకుంటే ఏదో ఒకటే సబ్జెక్ట్ కి డిమాండ్ అనేది చాలా ఉంటుంది. ఒక దశాబ్ద కాలం వరకు మనం ఇంతకుముందు చూస్తున్నట్టు ఒక 10 ఏళ్ల ముందు వరకు ఇంజనీరింగ్ బాగా ఉండేది, తర్వాత ఇప్పుడు డిగ్రీకి వచ్చింది, ఇంకా ముందు MBAకి ఉంది అంటారు, మళ్ళీ ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. మరి ఇప్పుడు భారతదేశంలో వైద్య రంగం కానివ్వండి, ఆర్థిక రంగం కానివ్వండి బలపడాలి కాబట్టి విద్యార్థులు ఏమన్నా ఆయా రంగాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉందా? మీ దగ్గర ఏ గ్రూప్స్ మీరు ఇస్తుంటారు, ఆఫర్ చేస్తారు మీ కాలేజ్ లో? ఒకటి మా దగ్గర ఆల్ గ్రూప్స్ ఉంటాయి, అంటే సిఇసి, ఎంఈసి అనే ఆర్ట్స్ ప్లస్ సైన్స్, బైపిసి డాక్టర్స్ కోసము ప్లస్ ఇంజనీర్ వాళ్ళకి ఎంపీసి అన్ని ఉంటాయి. కాల్సి మీరు అడిగిన ఒక క్వశ్చన్ చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న ఇది. ఏదైనా విద్య అన్ని గొప్పవే, అన్ని కళలు సరస్వతి ఎక్కడైనా అంత గొప్పదే. నా విద్యని గొప్పది ఇది తప్పు అని కావలిస్తే సంఘంలో దేని ద్వారా అయితే ఎక్కువ డబ్బులు వస్తున్నాయో, ఏ విద్య చదివితే ఎక్కువ జీతం వస్తుందో ఆ విద్య వైపు జనరల్ గా సమాజం మళ్ళుతూ ఉంటుంది. అది తప్పేం కాదు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఒక దాదాపు 20,000 సంవత్సరాల నుంచి చూస్తే చదువు అంటే ఒక డాక్టర్ ఇంజనీర్ అన్నట్టుగా తయారు చేసినాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కార్పొరేట్ కాలేజ్ చేసినటువంటి ఇది ఏంటంటే చదివితే వాడు ఐదర్ ఎంపీసీఆర్ బైపీసీ తీసుకోవాలి, డాక్టర్ ఇంజనీర్ అయితేనే వాడు మనిషి, వాడు విద్యార్థి, వాడు చదివినట్టు, మిగతా వాళ్ళు చదువునట్టు అనే కింద క్రియేట్ చేశాయి. కానీ అది తప్పు, దాని వల్లనే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇటు తల్లిదండ్రులు, ఇటు విద్యార్థి, టీచర్లు, మేనేజ్మెంట్స్ కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ ఎవరు గమనించట్లేదు.
వాడికి అద్భుతమైన ఒక డాన్స్ చేయగలిగిన టాలెంట్ ఉంటుంది, దాన్ని ఎవరు పట్టించుకోకుండా వాడిని నువ్వు ఎంపీసీ తీసుకోమంటారు, వాడికి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాదు, చిన్నప్పటి నుంచి వంట పట్టలేదు, ఇంట్రెస్ట్ లేదు. వాడిని ఐఐటి క్లాస్ లో కూర్చుని పెడితే నరకంలోకి పంపించినట్టు రోజు, ఒక రోజు అంటే గంట ఉంటాం కదా నరకంలో, మొత్తం అక్కడే ఉండాలంటే కష్టమే వాడికి. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి సమాజంలో. అందుకోసం ఆర్థిక రంగం ఇప్పుడు క్లాట్ ఒకటి ఉంది, కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అని, ఒక లా వైపు నల్సర్ యూనివర్సిటీ ఆఫ్ లా లాంటి ప్రొఫెషనల్ దాంట్లో చేసిన వాళ్ళకి మినిమం ఒక 1.5 lakh శాలరీ తోటి వాడు సెటిల్ అవుతాడు. అలాగే మీరు వేరే ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్ కోర్సే కాకుండా ఐఐఎంస్ వైపు పిల్లలు వెళ్ళొచ్చు, మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళొచ్చు. అంటే నేను ఇది అనేకంటే పిల్లవాడికి ఏ రంగంలో అయితే అభిరుచి ఉందో, టాలెంట్ ఉందో, ఆ రంగం వైపు పిల్లల్ని పంపిస్తే, ఎందుకంటే అందరికీ భగవంతుడు ఒకే రకమైనటువంటి ఇంట్రెస్ట్ ఇవ్వకపోవచ్చు. అది కనుక గమనించి మనం దాంట్లో కనుక పిల్లల్ని ప్రోత్సహిస్తే అద్భుతమైన ఇది సాధిస్తారు. ఎవడు మనకు మీకు తెలుసు, అమంత్రం అక్షరం నాస్తి నాస్తి మూల మనౌషధం అయోగ్య పురుషో నాస్తి యోజకస్తత్వ దుర్లభ అని. నిజంగా ప్రపంచంలో అయోగ్యుడైనటువంటి పురుషుడు ఎవడు ఉండడు. కావలిస్తే వాడికి ఇంట్రెస్ట్ ఏమో ఒక రంగంలో ఉంటుంది, వాడికి అద్భుతంగా పాటలు పాడతాడు, ఈయన తీసుకెళ్ళి నువ్వు ఇది ఐఐటిలో చేయనమంటాడు. ఆ ప్రతిరోజు వాడు దాన్ని ఇష్టం లేకుండా చేస్తుంటాడు కాబట్టి దాంట్లో సక్సెస్ ఉండదు. ఎవరి కోసం నాన్న అన్నాడు కాబట్టి వెళ్ళాను అనుకుంటాడు. సో అలాంటి పరిస్థితులు ఇవాళ మనం చాలా చూస్తున్నాం. సమాజంలో అందరూ కావాలండి. ఇప్పుడు మనకి ఈ రంగమే అని కాదు, ఈ ప్రపంచం అనేటువంటి ఒక బండి నడవాలంటే ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి, అకౌంటెంట్స్ కావాలి, అడ్మినిస్ట్రేటర్లు కావాలి, టీచర్లు కావాలి, సింగర్స్ అన్ని కావాలి. అందుకోసం ఇదే అని ఒకటే లేదు. పిల్లలకి అభిరుచి ఉన్న దాంట్లో వెళ్తే వాళ్ళు దాన్ని ఇష్టంగా చదువుతారు. ఇష్టంగా చదవడం వల్ల ఆత్మహత్యలు ఉండవు, పిల్లవాడు ఒక ప్రొఫెషనల్ గా తయారవుతాడు. మనకి ఇంట్రెస్ట్ లేని పని, మన ఏదో మందు ఉంటుంది, మందు ఎలా వేసుకుంటాం, ఏదో ఇంత ఓ టాబ్లెట్ వేసుకుంటాం అంతేగాని కంచంలో పోసుకొని తినం. అవునండి, ఎందుకు అది చేదుగా ఉంటుంది, అది అంత మటుకే అది తప్పదని తింటాం తప్ప మనం కావాలని మెడిసిన్స్ తినం. అలాగే ఓ స్వీట్ ఇష్టం ఉంది అనుకోండి, వాడు చాలా లొటలు వేసుకుంటూ తింటుంటాడు దాన్ని, ఎందుకు వాడికి అది ఇష్టం ఉంది. కానీ ఇష్టం లేని మనం ఏదో కషాయం పోస్తానంటే అలా లొటలు వేసుకుంటూ తాగడం. ఈ ప్రపంచంలో చదువులు కూడా ఇప్పుడు అట్లాగే ఉన్నాయి. తల్లిదండ్రులు దయచేసి అందరూ గొప్పవాడే అండి. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ అయితే బాగానే ఉంటుంది అని అనుకుంటారు వాడి, మరి ఆటలు ఆడించాలి కదా, ఓ సింగర్ అవ్వాలి, సైన్స్ చదివించాలి కదా, అబ్దుల్ కలాం ఉంది నేను చదివించలేను రా అంటే వాడు ఏం చేయలేడు. అందుకోసం అన్నిటికీ ఉంటుంది. ఫస్ట్ గనక పిల్లవాడు ఏదైనా చదవటానికి ఒక ప్రయోజకుడుగా తయారవుతే ఎక్కడికైనా వెళ్తాడు. ఒక బంగారంగా తయారవుతే దాన్ని నెక్లెస్ చేసుకోవచ్చు, దాన్ని మీరు ఇంకో రింగ్గా చేసుకోవచ్చు, ఇంకో కిరీటంగా చేసుకోవచ్చు. మెటల్ ఆ బంగారం మూలం అయితే అది ఉండాలి. ఇట్లాగే పిల్లలకి కూడా ఆ టాలెంట్, అలా దూసుకుపోయే తత్వము, కమ్యూనికేషన్స్, లీడర్షిప్ క్వాలిటీస్ ఇవి ముఖ్యంగా డెవలప్ చేయాలి. పిల్లలకి ఏమవుతుందంటే మార్క్స్ వస్తున్నాయి, ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పటికి కమ్యూనికేషన్స్ ఉండట్లేదు. 98% ఉన్న పిల్లవాడు కూడా మాట్లాడలేకపోతున్నాడు. ఎందుకు అంటే పుస్తకాలు చదవట్లేదు. ఎక్కడ కూడా ఇప్పుడు మా కాలేజీలో ఎలక్యూషన్, ఎస్ఏ కాంపిటీషన్స్ రెగ్యులర్ గా మేము మంత్లీ ఆ కరెంట్ టాపిక్స్ పైన పెడతాం. దాంతో ఏంటంటే పిల్లవాడికి ఒక మాట్లాడే అవకాశం వస్తుంది. రాస్తారు, కొంతమందికి స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ బాగుంటాయి, కొంతమందికి స్టేజ్ ఫియర్ అది పోతుంది. మొదటిసారి అసలు 1 minute కూడా మాట్లాడలేని పిల్లవాడు 2nd నెలకు వచ్చేసే వరకు సార్ నాకు 5 నిమిషాలు సరిపోలేదు సార్ అంటాడు. దట్ ఈస్ గ్రేట్. అంటే పిల్లవాళ్ళకి ఆ శక్తి ఉంటుంది, మనం ట్రైన్ చేయాలి. విద్యార్థులకి ఉన్నటువంటి శక్తిని ఉపయోగించుకోవడమే తల్లిదండ్రులు ఉన్న గురువులు చేయాల్సినటువంటి పరిస్థితి. లేని శక్తి ఇచ్చేటువంటి శక్తి మనకి ఇవ్వలేదు భగవంతుడు. అవునండి, చాలా క్లియర్ గా చెప్పారు. అయితే ఇప్పుడు ఏం అర్థమవుతుందంటే 10th తర్వాత ఫ్రీడమ్ అనేది కర్టైల్ చేయడం అన్నట్టు చాలా క్లియర్ గా కనపడుతుంది. ఆటలు ఉండవు, పాటలు ఉండవు, కాంపిటీషన్స్ ఎలాంటివి కూడా ఉండవు అన్నమాట. సో మీరు అంటున్నారు మీ కాలేజ్లో ఎలక్యూషన్ నడుస్తుంది, ఎస్ఏ రైటింగ్ నడుస్తుంది, దిస్ ఇస్ అన్ని కాలేజీలు గమనార్హం అన్నమాట. ఒకసారి చూడాలి, ఇలాంటి వాటి వైపు మొగ్గు చూపించాలి, విద్యార్థులకు కూడా ప్రేరణ ఇవ్వాలి, వాళ్ళకి ఇలాంటి స్కిల్స్ ని పెంపొందించాలి అని కూడా నేను భావిస్తున్నాను. సో చాలా చక్కటి కార్యాన్ని చేస్తున్నారు. నిజంగా మానవతా విలువలతో కూడిన ఎడ్యుకేషన్ ఇస్తున్నారు అని ఇనిషియల్ గా చెప్పారు, కానీ దాన్ని ఆచరణలో పెట్టి ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మీరు చూపిస్తున్నారు అన్నమాట సార్. ఎస్, సో చివరిగా ఏదైనా చెప్పదలుచుకున్నారా సార్ తల్లిదండ్రులకి, విద్యార్థులకి? నాకు తెలిసిన ఇప్పటి వరకు అయితే వాళ్ళ అజ్ఞాన పొరలను అయితే మీరు ఒక గురువులుగా ఆల్రెడీ పోగొట్టేశారు, వాళ్ళ కంట్లలో మంచి ఆయింట్మెంట్ పెట్టేశారు, ఇప్పుడు కళ్ళు చాలా క్లియర్ గా కనపడుతుండొచ్చు.
ఇప్పుడు పిల్లలు అంటే ఎలాగూ మన పిల్లలకి ఏంటంటే ముఖ్యంగా ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. మీకు మీ స్కూల్స్ రిజల్ట్ ఒకవేళ ఇచ్చినా నిజంగానే ఎగ్జామ్స్ మళ్ళీ వాళ్ళు కనుక 4 కుదించి పెట్టినా దేనికైనా మీరు సిద్ధంగా ఉన్నారు, ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు కాబట్టి అదొక ఆటలాగా అనుకుని మీరు ముందటికెళ్ళండి. మనం ఒక ఆట గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు టెన్షన్ ఏం పడం, అలాగే ఎగ్జామ్ కూడా ఇది ఒక ఆట అనుకొని మీరు ఉంటండి. ఎగ్జామ్ జరగడము జరగకపోవడం అది మీకు సంబంధించింది కాదు, అందుకోసం పెడితే రాయండి, పెట్టకపోతే వాళ్ళు రిజల్ట్ ఇస్తే దాన్ని ఆ చక్కగా ఇచ్చేయండి. కావలసిన సమయాన్ని వృధా చేసుకోవద్దు, ఎందుకంటే ఈ రోజు ఉన్నది రేపు ఉంటుంది అనుకోకండి. ఒక 2 నెలల తర్వాత నిజంగా ఒక వ్యాక్సిన్ ఏదో ఒక భగవంతుడు మనకు దారి చూపించాడు అనుకున్నప్పుడు నిజంగా ఎంత మళ్ళీ ఒక 1 మంత్ లో కామన్ అయిపోతుంది ప్రపంచం అంతా. ఈ మెడిసిన్ వచ్చింది అంటే ఇంక ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం నార్మల్సీకి వస్తాం, కానీ సమయం వృధా రాదు, మళ్ళీ మనకి వెనక్కు రాదు. అందుకోసం మీరు దీన్ని ఉపయోగించుకోండి. ఇప్పుడు కరోనాకి మీరు బాధ్యులు కాదు, మీ వల్ల వచ్చింది కాదు, అది మీతోటి పోయేది కాదు. కానీ ఈ సమయాన్ని సమయం అయితే దొరికింది మనకు, పూర్తిగా ఇంట్లో ఉంటున్నాం, అందుకోసం ఆరోగ్యం ఒకటి బాగా చూసుకోవాలి. సమయాన్ని దీన్ని ఏదైనా ఒక ఒక సపరేట్ ఒక స్పెషల్ ఆర్ట్ లాంటిది నేర్చుకోవడానికి ఉపయోగించుకోండి. ఒక సమయాన్ని 1-2 గంటలు, ఎందుకంటే మీరు స్కూల్కి పోయే అంత లాంగ్ అవర్స్ మీరు ఇక్కడ చదవరు కాబట్టి, ఒక 1/2 డే రెగ్యులర్ అకాడమిక్స్ చదువుకుంటూ ఒక 1/2 డే మీరు ఏదైనా ఒక కళ, అది పెయింటింగ్ కావచ్చు లేకపోతే ఇంకో క్రాఫ్ట్ కావచ్చు ఇంకో సింగింగ్ కావచ్చు, దాన్ని మీరు సాధన చేసుకుంటే మీకు జీవితంలో అదొక ప్రత్యేక గుర్తింపునిస్తుంది, అది మళ్ళీ కూడా ఉపయోగపడుతుంది. మనకి ఎప్పుడో అప్పుడు నార్మల్ అవుతుంది, కానీ మనం రెడీగా ఉండాలి. సమయం మనం నిద్రపోతుండే తినుంటే మాత్రం మనకి చెప్తున్నా రాత్రి గమిష్యతి భవిష్యతి సుప్రభాతం భాస్వాన్ దేశ్యతి హసిష్యతి పంకజ శ్రీహి ఇత్తం విచింతయతి పద్మగతే ద్విరేపే ఆ హంత హంత నలినీం గజ ఉచహార అని ఒక లేజీ లేజీ తుమ్మెద, అంటే బద్ధకస్తురాలంటే ఒక తుమ్మెద, అంటే మన తేనెటీగ కమలంలోకి వెళ్తుంది, ఎక్కడ సరస్సులో ఉన్నటువంటి కమలంలోకి వెళ్తుంది తేనె తాగడానికి. అది ఎప్పుడు వెళ్తుంది, ఏదో సాయంత్రం 4-5 గంటల సమయంలో వెళ్తుంది. ఇంతలో సూర్యాస్తమయం అయిపోతుంది. సూర్యాస్తమయం అయిపోక ముందే కమలంలోంచి బయటికి రావాలి. ఎందుకు, సూర్యాస్తమయం అయిపోతే కమలం యొక్క రెక్కలు అయితే అది అనుకుంటుందట లోపలికి వెళ్ళిన తర్వాత, ఇంక ఎలాగో మూతపడ్డాయి కదా గేట్లు, రాత్రి గమిష్యతి రాత్రి పోతుంది కదా ఉండదు కదా, భవిష్యత్తు సుప్రభాతం మళ్ళీ పొద్దున అవుతుంది కదా సూర్యుడు వస్తాడు, భాస్వాన్ ఉదేశ్యతి ఈ సూర్యుడు కాస్త ఉదయిస్తే కమలం కాస్త తెరుచుకుంటుంది, అప్పుడు నేను బయటికి వెళ్ళిపోతాను, రాత్రి అంతా ఇందులోనే ఉండి తేనె తాగి నిద్రపోతాను అనుకుందట. ఇత్తం విచింత అయితే అలా ఆలోచిస్తుంటే ఒక మదపు టేనుగు ఆ సరస్సులోకి స్నానం చేద్దామని ఆ సాయంత్రం సమయంలో రావడము, ఆ మొత్తం తొండంతో మొత్తం అల్లకల్లోలం చేస్తే మనం అర్థం చేసుకోవచ్చు అందులో ఉండేటువంటి ఆ తీగ ఏమవుతుంది, ఆ తీగకున్నటువంటి పువ్వు ఆ పువ్వులో ఉన్నటువంటి ఆ తేనెటీగ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు, అది నాశనం అయిపోతుంది. అలా మనం ఏ సమయంలో ఏది చేయాలో తప్పకుండా చేయాలి. స్కూలు కాలేజీలు లేవు కదా అని సమయాన్ని వృధా చేసి టీవీలో నెట్ లో కూర్చొని కంప్యూటర్ గేమ్స్ ఆడితే ఒకరోజు మనం గ్రౌండ్ కి వెళ్లాల్సి వచ్చి మనం ప్రూవ్ చేయాల్సి వచ్చినప్పుడు మన దగ్గర ఏముండదు. అందుకోసం సమయాన్ని వృధా చేసుకోవద్దు అనేది పిల్లలకి, తల్లిదండ్రులకి, వాళ్ళు ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి సత్ప్రవర్తన నేర్పడము, కొంత ఏదో ఒక స్పెషల్ ఆర్ట్ నేర్చుకోవడానికి చేయడము, పుస్తకాలండి ఇప్పుడు మెయిన్. మనం మీకు ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు, మీరు ఇంతకు ముందు అన్నట్టు కరోనా ఇచ్చినటువంటి అవకాశంగా ఫీల్ అయ్యి కొన్ని జీవించదు, రోజు ఒక 10 రోజుల్లో ఒక మంచి పుస్తకం చదివేయండి. అలా మీకు ఇంకో 4 రోజులు ఉంటే 3 మంచి పుస్తకాలు చదివితే తెల్లవారు నుంచి మీరు సైక్రియాటిస్టుల దగ్గరికి సైకాలజిస్టుల దగ్గరికి పట్టుకెళ్లాల్సినటువంటి అవసరం ఏ పేరెంట్ కి ఉండదు. ఇవాళ పుస్తకం చదవకపోవడము మంచి సాహిత్యం చదవకపోవడం తోటే పిల్లలకి మంచి చెప్పలేకపోతున్నారు. బయట దొరికేటువంటి పిల్లలు అలాగే ఉంటుంది, అంటే టీచర్లకి సిలబస్ కంప్లీట్ చేయడంలో బిజీ అయిపోయినారు, తల్లిదండ్రులు ఉద్యోగాలు చేయడంలో బిజీ అయిపోయినారు. ఒక తల్లిదండ్రులు టీచర్లు ఒక మంచి ఫ్రెండ్ గా పిల్లలతో ఉండేటువంటి అవకాశం లేకుండే పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళతోటి కంపల్సరీగా, మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు అంటే పిల్లలు చెప్పట్లేదు, అంటే పేపర్ చదవట్లేదు. దాని ఉద్దేశం ఏంటంటే పేపర్ చదవట్లేదు. అదే సినిమాల్లో హీరో ఎవరు అంటే టక్మని చెప్తున్నారు. సో దీన్ని మనం కంపల్సరీగా పుస్తక పఠనంని బాగా ఇచ్చేయాలి పిల్లలకి. వాళ్ళకి మీరు మంచి మాటలు చెప్పేటువంటి అవకాశం, మీరు పడేటువంటి కష్టాలు అవి కూడా చెప్పాలి. మనం కష్టాలు చెప్పొద్దు అనుకోవడం తప్పు. మిమ్మల్ని ఇలా చేయడానికి నేను ఎంత కష్టపడుతున్నారో తల్లిదండ్రులు చెప్తే వాడు వృధా చేయడు, వాడు అర్థం మీ మీద కూడా గౌరవం పెరుగుతుంది. సో అందుకోసం తల్లిదండ్రులు ఆపన చేయాలి, పిల్లలేమో ఎలాంటి టెన్షన్ లేకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను చెప్పేది. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్ కుమార్ గారు, వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చి సందేశాన్ని ఇచ్చారు. ఇప్పుడు వేరే చర్చా కార్యక్రమం కూడా ఉంది, సో మనం ఇప్పటి నుంచి వెళ్ళిపోవాలి. సో
వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా తరఫు నుంచి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరఫు నుంచి. ఇలానే మీరు మీ విద్యార్థులకు ప్రేరణ ఇస్తూ సమాజానికి ప్రేరణ ఇస్తూ ఉండాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, సో ఎన్ఆర్ఐ శ్రోతలందరికీ ఇంకొకసారి చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, రేపు అన్యోన్యమైన దాంపత్యానికి ఆరోగ్యకరమైన భార్యాభర్తల సంబంధానికి 5 రహస్యాలు అంటూ మనతో ఇంటర్వ్యూ చేయడానికి ఇంటర్వ్యూలో పాల్గొనున్నారు డాక్టర్ విశ్వనాథ్ కోకొండ గారు. వారిని కలుసుకుందాం రేపు పొద్దున ఇన్ మై రెగ్యులర్ టైం. సైనింగ్ ఆఫ్ అంటిల్ దెన్, యువర్ ఆర్జే ఆదిత్య భరద్వాజ్ ఫ్రమ్ హైదరాబాద్. మీరు వింటున్నారు ప్రవాస ఆంధ్రల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో.